వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం వినాయక్ గారు. నమస్తే అండి. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతకాలం అయింది వచ్చి? నేను 10 ఇయర్స్ అయిందండి. 10 ఇయర్స్ ఎట్లా సాగుతుంది? బాగుందండి. నేను అంటే అసిమిలేట్గా 10 ఇయర్స్ వచ్చేసానండి. అది ఇది కలిపితే 20, ఒక 17 ఇయర్స్ అనుకో. 17 ఇయర్స్. డైరెక్టర్గా నా ఫస్ట్ ఫిల్మ్ ఆది. ఎన్టీఆర్ అక్కడ నుంచి డైరెక్టర్గా సక్సెస్ఫుల్గానే ఉన్నాను. ఎక్కడ ఎక్కడ తిరిగి చూసుకోవటం రాలేదా? ఇంకా లేదండి. అంటే అసలు మామూలుగా ఈ ఇండస్ట్రీకి ఎందుకు ఆకర్షితులయ్యారు? నేను ఫస్ట్ నుంచి అసలు నేను పుట్టిందే సినిమాల్లో. అంటే మా ఫాదర్ ఫిల్మ్ ఎగ్జిబిటర్ అండి. ఓకే, ఫిల్మ్ ఎగ్జిబిటర్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఇంకా ఎప్పుడు సినిమాల్లోనే పెరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు? అవునండి. మా ఊర్లో వినాయక టాకీస్ అన్న పేరు మీద థియేటర్, అక్కడ తిరిగి నేను నా కోరిక ఉన్నా కూడా మా నాన్నగారు పెద్ద ఎక్కువ ఇష్టపడేవారు కాదు ఇక్కడికి పంపించడానికి. ఎందుకంటే సినిమా లోతుపాతలు లోతుపాతలు తెలుసును, ప్లస్ సినిమా వాళ్ళకి పిల్లనివ్వరని, అది ఇలాంటివన్నీ అన్నీ ఉండేవి. దాంతో ఆయన ఇష్టపడేవారు కాదు. అయితే నాకు మా ప్రాంతం నుంచి వచ్చిన ఈవి గారు అప్పుడు సూపర్ సక్సెస్ అండి. అవును, మా ప్రాంతంలో ఏ ఇద్దరు కూర్చున్నా ఆయన గురించి మాట్లాడుకున్నారు. నాకు అది ఒక పిచ్చి కింద పట్టుకున్నారు. అప్పటికి మేము కూడా మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బాగా డిప్రెషన్స్లో ఉండడం. ఓకే, దెబ్బతిన్నారు బాగా. డిస్ట్రిబ్యూషన్ అంటే అంత ఒడిదుడుకులు ఉంటాయి కదా. అవునండి, బాగా ఉంటుందండి. దాంతో నాకు కూడా నాకు ఎక్కువ అక్కడ మా ఫాదర్కి నాకు కూడా పడేది కాదు. అంటే పడడం అంటే ఎందుకు ఇది అనే చూడండి, ఒక ఒక ఏజ్లో ఫాదర్కి కన్ఫ్రంటేషన్ వస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నాను నేను. అంటే మా ఫాదర్ స్నేహితులతో చెప్పా, ఇప్పుడు ఏంటి పెళ్ళి అవ్వకపోతే అన్న పెద్ద ఇదే, ఏంటి పెళ్లి కోసం ఉంటామా నేను ఉన్నా ఇక్కడ? ఒకటే కారణం, పెళ్లి అవ్వదనే కారణంతో మిమ్మల్ని సినిమాలోకి రానివ్వలేదు. అదే అనేవారు ఎక్కువ, మరి ఆయన ఏమన్నా తెలియదు. అది ఇంకా వేరే కూడా ఇంకా తర్వాత వచ్చాక కాదు దాంట్లో పడిపోతా. అంటే నా మా ఫాదర్ ఫ్రెండ్స్తో నేను కూర్చుని మాట్లాడే, నేను ఆయన పంపిస్తే ఆయన పంపినట్టు ఉంటుంది, అది నేను వెళ్ళినట్టు ఉంటుంది. అది గౌరవం కాపాడుకోవటం లేదా ఆయన ఇష్టం. అంటే బాబు అప్పుడు చెప్పేశారా? చెప్పేశారు. చెప్పేస్తే అప్పుడు ఇంకా అదనలేక ఆయనకి రాసిమోసి నర్సరావు గారు కొంచెం మా ఫ్రెండ్ అండి ఆయనకి. ఓకే, ఆయన అబ్బాయి గారు సినిమా తీస్తున్నారు అప్పుడు ఈవి గారి దగ్గర, అక్కడ జాయిన్ అయ్యా మిడిల్లో. దాని తర్వాత అక్కడ నుంచి సాగర్ గారి దగ్గరకు వచ్చి సాగర్ గారి దగ్గర కంటిన్యూ అయ్యాను. సో వాళ్ళిద్దరు ఫస్ట్ మీకు అరంగేట్రం చేయించి? అవునండి, నేర్పింది. అవునండి. ఎందుకంటే పెళ్లి చేసుకుని వచ్చారా పెళ్లి చేసుకోకుండా వచ్చారు? లేదండి, నేను డైరెక్టర్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. మీ నాన్నగారి కోరిక మీద? లేదండి, మా నాన్నగారు అంటే నేను నిజంగా నాకు సినిమా ఫీల్డ్లో నేను వచ్చి నాకు ఒక చెడ్డ అలవాటు నేను అలవాటు చేసుకున్నది లేదు. మా నాన్నగారు ఎంత గౌరవంగా మా ఊర్లో ఉన్నారు, నేను అంత గౌరవంగా ఇక్కడ ఉన్నాను. నమ్ముతారా ఇది? సినిమా ఇండస్ట్రీలో ఉండి నిజంగానే అంటే నాతో పాటు లేదు దేనికి ఆకర్షితం కాలేదని అంటే నిజంగా అండి, నిజంగా నాతో పరిచయం ఉన్న నా నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అలాగే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా నేను చూ నేను వెళ్ళి పెళ్లి చూపులు కూడా చూడలే. మా నాన్నగారు చూసి బాగుందన్నారు, నేను వెళ్ళి తాంబూలాల రోజు వెళ్ళా. అది కూడా ఆది క్లైమాక్స్ తీయడానికి వెళ్తూ ఓకే దారిలో తాంబూలాలు వెళ్ళి క్లైమాక్స్ షూటింగ్ వెళ్ళి కరెక్ట్గా 28 మార్చ్ సినిమా రిలీజ్ అయింది, 5 ఏప్రిల్ నా పెళ్ళి అయింది. ఓకే, 1 వీక్. సో మీ నాన్నగారు చాయిస్ ఓకేనా తర్వాత? ఓకే అండి, ఓకే అండి. అంటే ఓకేనా లేకపోతే ఎక్సలెంటా? ఎక్సలెంట్. అంటే ఒకవేళ ఆప్షన్ మీకు ఇచ్చుంటే అంతకంటే బెటర్ ఉండేదా లేకపోతే ఆయనదే బెటర్గా ఉందనుకుంటున్నారు? అంటే రామకృష్ణ నేను అసలు ఏం ఆలోచించలేదు సార్. ఇప్పుడు అంటే మా ఫాదర్ ఏది చూసినా బాగా చేస్తారు అంతే. అదే అనుభవం ఉన్న మనిషి కనుక ఆలోచించి చేస్తారు అనేది ఒక అంతే. మా ఆరుగురు పెళ్ళిళ్ళు, ఆరుగురు పిల్లలు అమ్మాయి. ఓకే, మీరా? నేను పెద్ద, నా తర్వాత 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. అందరు పెళ్ళిళ్ళు ఆల్మోస్ట్ అలాగే అయ్యాయి. ఆయన ఎవరో ఒకళ్ళు ఫిక్స్ చేయటం, చేసుకోవడం అంతే. వెళ్ళి తాళిగట్టేసి రావటం లేకపోతే కట్టించుకోవటం అంతే, అలాగే జరిగాయి. ఏదో ఒకటి మరి అంత గురి ఉన్నప్పుడు ఆయన మీద సినిమా ఇండస్ట్రీకి రావద్దు అని ఆయన చెప్పినప్పుడు దాని మీద అక్కడ మాత్రం ఎందుకు విభేదించారు? ఏమో నిజంగా మీరు అడిగేదాకా నాకు ఆ ప్రశ్న తట్టలేదు, కానీ ఆ ఏజ్ అలా అంతేనేమో రిపల్సివ్గా అంతే వాళ్ళు. అంటే నాకేం పని లేదు, అంతే నాకేం పని లేదు, థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను వెళ్ళి ఏం ఉద్యోగం చేయలేను, నేనేదో సాధి నాకేదో ఉంది, నాకు నాకు తెలుసు క్రియేటివిటీ, నాకేదో పిచ్చి ఉంది, నన్ను ఎందుకు వెళ్ళినవరైనా అనే ఒక పోరాటం. అట్ ద సేమ్ టైం నాకేంటంటే ఏదో రకంగా నా ఫ్యామిలీ నా ఫైనాన్షియల్ డిప్రెషన్ నుంచి తేవాలనేది బాగా విపరీతం కోరుకుండేది. పట్టుదల పెరిగింది. మా నాన్నగారి పేరుతో ఎవరికి ఆయన 1 రూపాయి గుట్టాడనే ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు. ఓకే,
అనేది ఉండేది. బహుశా అదే నాకు కాపాడిందేమో. సాధించారా? సాధించారు. సో ఇప్పుడు కోల్పోయింది ఎంత సాధించుకున్నారు మళ్ళీ ఇంకెక్కువ ఇంకెక్కువ అంటే డబ్బు అనేది పక్కన పెడితే సార్ కీర్తి ప్రతిష్టలు అది నా బంధువులు కానివ్వండి అందరు నా ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ ప్రౌడ్గా చెప్పుకునేలాగే గర్వంగా చెప్పుకునే పరిస్థితి. అంటే మీరు ఒకేసారి కాంటెంపరీగా వచ్చారు మీరు పూరి జగన్నాథ్ రాజమౌళి కదా? అవునండి. ఆల్మోస్ట్ ముగ్గురు కూడా ఎవరి బ్రాండ్ వాళ్ళలాగా డెవలప్ చేసుకున్నారు. అవునండి. ఒక రాజమౌళి ఏమో ఎక్కడ డిప్ లేకుండా సాగింది, మిగతా ఇద్దరికి అయితే టోటల్ హిట్. లేకపోతే మధ్యలో కొన్ని ఫట్లు ఉంటాయి. అవునండి కదా. ఎందుకు వచ్చింది అట్లాంటి పరిస్థితి? దానికి కరెక్ట్ అంటే సినిమా ఎవరికి 100% తెలియదండి. అసలు తెలిస్తే ఇంకెందుకు అసలు నేను కూడా తెస్తా. అదేంటో ప్రతి సినిమా లెర్నింగే. కానీ ఒకటి ఏంటంటే ఎప్పుడు డిప్ వచ్చినా కూడా మనం అన్ని హిట్ అయిన సినిమాలకి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం, దీనికి అంతే కాన్ఫిడెంట్గా ఉంటాం. అంతే కదా. ఇప్పుడు అయిన తర్వాత ఓహో ఏంటి దీని మనం ఏమైనా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేసి ఓహోహో ఇది జనం అనే మిస్టేక్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మిస్టేక్స్ కోణంలో చూస్తూ ఇప్పుడు నేను చెన్నకేశ్వర రెడ్డి తీసా. తీసిన తర్వాత నాకెవరో చెప్పారు హీరో ఈ బ్యాగులు కట్టుకుని దూకటం అసలు బాగలేదండి అని, కృత్రిమంగా ఉన్నాయి మరి అని అని అంటే అవి నేను చాలా కొత్తగా ఫీల్ అయ్యా, లేక తీలేను కదా. అంతే కరెక్ట్. ఓహో ఓకే, హీరో కన్నా ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక స్థాయి దాటి చూపిస్తే వికృతంగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నా సినిమాలో అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్త పడితే మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది, ఓహో మళ్ళీ ఇవి లేకుండా జాగ్రత్త పడాలి, ఇలాగ నేర్చుకుంటూ ఉండడమే. ఎందుకంటే మీరు సినిమాల్లో ఒక రివాల్వర్ పేల్చిన, తుపాకీ పేల్చిన, బుల్లెట్ని పండితో పట్టుకునే సీన్లు కూడా చూపిస్తుంటారు. అవును, అది చాలా ఎంత హీరో అయినా నవ్వుకుంటారు కానీ హీరో వర్షిప్ అయితే రాదు కదా. అవునండి. సో అలాంటి అసహజమైన వచ్చినప్పుడే వస్తుంది ప్రాబ్లం. అవునండి. అంటే యాక్సెప్టెన్స్, పబ్లిక్ యాక్సెప్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు. కరెక్ట్ అండి. సో అలాంటి తెలిసి కూడా ఎందుకు చేస్తుంటారు అంటే నాకు ఒక అర్థం కానీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది డైరెక్ట్గా లింక్ విత్ పబ్లిక్ మాస్. అవునండి. సో మాస్ ఏమి కోరుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా స్టడీ చేస్తుంటారు కదా. అవునండి. అంటే ఇది వన్ వే, ఒక వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకుని తీస్తుంటారు. అక్కడ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మీదని కాదు, మోస్ట్ అసలు 99.9% సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఎంత పెద్ద నిర్మాత కానివ్వండి, దర్శకుడు కానివ్వండి, క్యాలిక్యులేషన్ పోతూ ఉంటుంది. ఏంటంటే సార్ ఒక ఒక మీరు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్, ఒక హాంకాంగ్ ఫిల్మ్, ఒక చైనీస్ ఫిల్మ్ చూస్తే అండి, ఒక నాకు సినిమా పేరు గుర్తులేదు, రివాల్వర్తో షూట్ చేసి ఒక ముసలోడు, ఒక 60 ఇయర్స్ మ్యాన్ టప్పును షూట్ చేసి బుల్లెట్ని ఇలా పట్టుకుంటాడు, క్లాప్స్ కొట్టేశారు థియేటర్ అంతా, నేనే కొట్టేశారు క్లాప్స్ అన్నమాట. అయితే అది ఒప్పుకున్నాం, అది ఒప్పుకున్నారు కదా అని ఆ షాట్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తాం. కరెక్టే. కానీ మీరు అక్కడ చూడండి ఏంటంటే ఆడు విద్య తెలిసిన వాడు, ఇక్కడ తెలియని ఆ వ్యత్యాసం, ఆ క్షణికంగా కోల్పోయి ఫ్యాన్స్ ఏం లేస్తారు కదా అని ఒక మాయలో పెట్టి తీస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. అవునండి కదా. అవునండి. సో జనం దృష్టిలో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అవునండి. దానికి భిన్నంగా మీరు నోటితోనూ పండుతోనో లేకపోతే చేత్తో పట్టుకున్నట్టు బుల్లెట్లు తీస్తే నవ్వుతుంటారు. బట్ నేను తీయలేదులేండి సార్, ఇప్పుడు మిమ్మల్ని కాదు కొంతమంది కరెక్ట్ లేదు కొంతమంది తీశారని చెబుతున్నారు. అంటే క్షణికంగా ఫ్యాన్స్ వెళ్ళేస్తారని ఒక ఫ్యాన్స్ని మెప్పించాలని ఒకసారి జరుగుతూ ఉంటుంది అలా. సో అట్లా మీకు ఎన్నిసార్లు మీరు ఆత్మపరిశీలనలోకి వెళ్ళారు? నేను ఎక్కువ వెళ్ళింది మాత్రం అప్పుడే సార్, ఇది చెన్నకేశ్వర చేసినప్పుడు. ఆ తర్వాత సాంబా సినిమా అప్పుడు, అంటే సీన్స్ గురించి నేను చెప్పను కానీ ఆ సాంబా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి కొన్ని సీన్స్ అందులో ఒక రెండు సీన్స్ నేను తీయకూడదు అనిపించింది. నేను ఇప్పుడు మా చాలా బాధపడతా అవి ఆ సీన్స్ ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా. ఏ సీన్స్? ఏ ఉండలేండి చెత్త. అంటే పర్వాలేదు అంటే ఫ్రీగా మాట్లాడారు. ఒకడు ఒక మెంటల్ సైకో ఒకడు ఉంటాడు, వాడిని ప్రకాష్ రాజు ఏం చేస్తాడంటే హీరోని బలవంతంగా ఒప్పించాలని చెప్పి అమ్మాయి ఆస్తి కోసం ఆ అమ్మాయి మీద, ఇంట్లో ఉన్న అమ్మాయి మీద ఉసుకొలుపుతాడు. ఓకే. వరుసగా వదిన అవుతుంది. ఓకే ఓకే. నాకు చాలా సిగ్గేస్తుంది చెప్తుంటే. యాంటీ సెంటిమెంట్. యాంటీ సెంటిమెంట్ సెంటిమెంట్ అని కదా, తప్పు అది, చేయకూడదు, అనైతికం. అసలు ఒక అప్పటికి ఇంకా మెచ్యూరిటీ లేకపోవడం ఒకటి, ఓకే, ఏదో NTR 10 మందిని నరికేస్తే చూస్తున్నారు సినిమా అనే ఒక అవివేకం ఒకటి,
అలాంటి కొన్ని అంటే అది కొంచెం నాకే అనిపిస్తూ ఉంటుంది. అది నా కెరీర్లో నేను బాగా ఎప్పుడైనా నేను నాకు గుర్తొచ్చినప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యింది, నేను తప్పు చేశాను అని ఒకసారి దేవుని తలుచుకునేది ఒక సీన్. అది ఒక తలనరికిది ఏదో ఉంటుంది. అది ఒకటి రెండు ఈ రెండు మాత్రం మీకు బాగా లైఫ్లో మార్చుకోలేం కదా సార్, జరిగిపోయింది వచ్చేసింది అయిపోయింది చిచ్చి అనిపిస్తాం. కానీ అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే అది మీరు మరి వెనక్కి వెళ్ళక్కర్లా. అవునండి, నేను దూరంతో ముందుకెళ్ళకుండా ఉంటే చాలు. అంటే కొంచెం అవివేకం కావచ్చు అండి. డెఫినెట్గా మెచ్యూరిటీ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, ఏజీపీ వచ్చే కొద్దీ అనుభవం నేర్పుతుంది కదా. సో అట్లాగే మీకు ఒక బ్రాండ్ ఉంది, వివి వినాయక్ సినిమాలు అనగానే ఒక డజన్ సినిమాలు గాలి వేసి డబాలను పేలిపోవాలి అనేది, అదేమిటి మీకు ఏమైనా సెంటిమెంటా లేకపోతే? అది ఏం లేదండి రాధాకృష్ణ గారు, ఆది సినిమాల్లో అద్భుతంగా వర్కౌట్ అయిన సీన్ అది. అప్పటికీ మన స్క్రీన్కి కొత్త, ఒక హీరో మారుతి గారిని విలన్ కొడితే విలన్ సుమోస్ని హీరో లేపడం అనేది ఫ్యాంటాస్టిక్ సీన్. మీరు ఆ సీన్ వల్ల ఆ సినిమా తీయడం జరిగింది. దాని తర్వాత ఓకే అది వర్కౌట్ అయింది కదా అని నెక్స్ట్ సినిమాలో ఇమీడియట్ నేను చెప్తున్నాను కదండి, ఏదో చూస్తున్నారంటే అది పెట్టాలని. చెన్నకేశ్వరరెడ్డిలో భూమిలోంచి రావడం పెట్టాం, ఆ రెండు సినిమాల్లోనే ఉన్నాయి. నాకు ఒక బ్రాండ్ వేశారు అక్కడ నుంచి, అఫ్కోర్స్ అదే సినిమాల్లో కూడా నా మీద ప్యారడీ చేస్తుంటాం చాలా సినిమాల్లో. వివి వినాయక్ సినిమాలో లేపుతాం రా అని ఈ మధ్య ఈయన రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో కూడా ఉన్నట్టు ఉంది కదా, సాంగ్ లో ఇది పెట్టినట్టున్నారు. అవునండి, అదే డైరెక్టర్లు అందరూ తిట్టుకుంటూ తనతో పాటు డైరెక్టర్ తిట్టుకుంటూ ఆయన ఒక పాట ఏదో రాసుకున్నాడు కదా, దాంట్లో ఇది ఏదో పెట్టినట్టున్నాడు. వేరే పెట్టాడండి, వేరేనా? వివి వినాయక్ శంకర్లు పుడ్డింగులు అనేది పెట్టాడు. ఆయనది ఒక స్కూల్ అనుకోండి. అవునండి, సో అంటే అది అంతే ఆ రెండు సినిమాలే అంతే సార్, అట్లా లేపడం. ఆ తర్వాత మామూలు ఫైట్స్లో కామన్గా అన్ని సినిమాల్లో ఉన్నట్టు ఎప్పుడన్నా పేలితే పేలితే తప్ప, పర్టికులర్గా ఒక సీన్కి ఎలివేషన్ వచ్చింది మాత్రం ఆటకే, అది మాత్రం మొదలుపడిపోయింది మొదలుపడింది. సో వెళ్ళిపోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన బడ్జెట్ పెడతారని మీరు ఖర్చు పెట్టిస్తారు బాగానే. నేనా సార్, నేను సినిమాకి అవసరం లేనిది అసలు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టించాను. ఓకే, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టించాను. ఇప్పటి వరకు నా ప్రొడ్యూసర్స్ ఎవరు రిలీజ్ ముందు రోజు డిప్రెషన్లోకి వెళ్ళి ఏంటి ఎలాగ రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఇబ్బందులు నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఎవరు చూడలేదు. మీకు లక్కీగా అందరూ పెద్ద ప్రొడ్యూసర్స్ దొరికినట్టున్నారు. లేదండి, నా అందరు నా ఫ్రెండ్సే. ఇప్పుడు బద్రీనాథ్కి ఒకటే అరవింద్ గారు పెద్ద ప్రొడ్యూసరు, బన్నీకి కూడా నా ఫ్రెండ్ మల్లెడి సచిన్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, అప్పుడు అరవింద్ గారు ఒక పార్ట్నర్గా సపోర్ట్గా ఉన్నారు. నల్లమల్లు బుజ్జి ఫస్ట్ సినిమా బెల్లంకొండ సురేష్ గారు, వాళ్ళ సిస్టర్ నాగలక్ష్మి గారు, అందరూ మా దిల్ రాజు ఫస్ట్ నేను చేసిన ఫస్ట్ నేను నా కంపెనీ ఫస్ట్ అంతే. ఎవరు నేను ఎప్పుడు అప్పటికి పాపులర్ కావాళ్ళు ఫస్ట్ సినిమా అదే నేను నేను స్థాపించింది ఇప్పటికీ అది చెప్తాను. అలాగే నా ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు కృష్ణ సినిమా ఉంది నా ఫ్రెండ్ కాశీ గారు, దానికి దానయ్య గారు అనేది ఎప్పుడు నేను అలాగే వేస్టేజ్గా ఎప్పుడు ఇబ్బంది పెట్టి ప్రొడ్యూసర్స్ని ఇచ్చేటది నాకు నేను ఎప్పుడు నా కెరీర్లో లేదు, ఇక ముందు కూడా ఉండదు. సో నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. 100% కానీ బద్రికి సినిమా బద్రీనాథ్ సినిమాకి చాలా ఖర్చు పెట్టించారని వచ్చింది కదా. ఖర్చు పెట్టించడం కాదండి, అది కావాలని కాదు, అదేమి అరవింద్ గారు అందరూ ఆయన బోల్డ్ అంత అనుభవం ఉన్నవాడే కదా, కథ బాగుంది మాత్రాన ఆయన లేదు ఎవరిదే ఇది ఆయన అంటే అది ఖర్చు అయిందని బాధపడ్డ సందర్భం కూడా లేదు. ఓకే, అంటే ఆ కథ చెయ్యాలి అని అంటే అలా అలా ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో దిగింది. ఓకే, బిగ్ క్యాన్వాస్ మీద చేయాలని చెప్పి చేసిందే చేసిందే అదేమి హ్యాపీగా. కానీ మన తెలుగు పరిశ్రమ ఒక్కొక్క పాటకి 3 కోట్లు 2 కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేసి అంత స్థాయిలో ఉందంటారు దాని కెపాసిటీ? అంటే పెద్ద హీరోల సినిమాలకి ఒక్కొక్కసారి అంటే సాంగ్ కోసం ఊరికే ఖర్చు పెట్టేద్దాం ఖర్చు అది కరెక్ట్ కాదండి. ఓకే, ఓవరాల్గా కథ కోసం ఖర్చు పెట్టదు సార్, కథ కోసం ఖర్చు పెడితే తెచ్చే వెనక్కి తెచ్చే కెపాసిటీ అయితే ఉంది. కానీ ఒకటే సినిమాకి వచ్చింది అట్లా వెనక్కి. అవును, అంటే కథ కోసం ఖర్చు పెట్టిందే కదండి. ఒప్పుకుంటా నేను, చెప్పినట్టు ఏంటంటే మీ కోణంలో ఏంటంటే మీరు ప్రతిదీ అది అవసరము అది దానివల్ల ఫలితం వస్తుందని మీరు అంచనా వేస్తారు, తప్పలేదు. ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ కన్నా కూడా అంటే మినిమం గ్యారంటీ అని ఒకటి ఉంటుంది బిజినెస్ ఫార్ములా. అవును కదా, అవునండి. సో అసలు తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కెపాసిటీ ఎంత
అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక లెవెల్. అవును, ఆ లెవెల్ని విస్మరించి విన్యాసాలు చేస్తుంది పరిశ్రమ అనేది ఒకటి వచ్చింది. అంటే మీరు కాదు అక్కడ నేను చెప్పేది. అవును, అందరిగా వచ్చింది. వచ్చిందండి, వచ్చింది. అందులో ఎవరో ఎక్కువ మంది డైరెక్టర్స్ని కార్నర్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అండి, ఒక సాంగ్, ఒక నేను క్రియేటివ్గా నేను ఏదో సాంగ్ తీస్తానని డైరెక్టర్ వెళ్తే హీరో చేయడు. అవును, మళ్ళీ వాళ్ళకి ఒకటి ఉండేది ఉంటుంది 100%. మీరేంటి చీప్గా చుట్టేస్తున్నారు అంటారు. ద సేమ్ అందులో ప్రొడ్యూసర్కి ఇష్టం అవుతుంది, హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, డైరెక్టర్ది ఉంటుంది, అందరిది ఉండే జరుగుతుంది. బట్ ఫలితం వచ్చిన తర్వాత అది మొత్తం తీసుకొచ్చి డైరెక్టర్ నెత్తిమే పెడుతున్నారు, అది కరెక్ట్ కాదండి. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, సక్సెస్ అయితే హీరో పట్టుకుపోతారు సగం, హ్యాపీ. సక్సెస్ అయితే అసలు డిస్కషనే లేదండి. సక్సెస్ అయితే మన ఏమన్న ఫెయిల్యూర్ కోసమే, ఫెయిల్యూర్ అయినప్పుడే ఈ డిస్కషన్స్ అన్ని. సక్సెస్ అయినప్పుడు అసలు ఏం లేదు. ఫెయిల్యూర్ అయినప్పుడు హీరో అందరూ తప్పుకుంటారు, ఒక డైరెక్టర్ వచ్చేసి డైరెక్టర్ పెడుతున్నారు, డైరెక్టర్ వెళ్ళైపోతారు. అదంటే ఈవేళ అది మారదో, మార్చలేరు. ఫ్రమ్ బిగినింగ్ నుంచి అంతేనట్ట, ఇప్పుడు మనం పుట్టక నుంచి సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ డైరెక్టర్నే తిడతారు. అది ఆడియన్స్ అనే కావచ్చు, టెక్నీషియన్స్ అయినా కావచ్చు, యాక్టర్స్ అయినా కావచ్చు, ఎవరైనా. కానీ జనరల్గా ఏంటంటే ఇదివరకు ఏమంటే అప్పటికెప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు నిర్మాతని అతను హీరోగా ఉండేవాడు సినిమాకి సంబంధించినంత వరకు, ఇప్పుడు అసలు అతని రోల్ లేదు. ఈ డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళిద్దరు వాళ్ళ ఇమేజ్ చట్టడానికి లో పడి సినిమా వస్తుంది. అదేనండి కదా. అంటే కొంతమంది ఇండివిజువల్స్ కూడా ఉన్నారండి నిర్మాతలు. అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు, అదే ఇండివిజువల్ మ్యాన్. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇప్పుడు, అలాగే దిల్ రాజు ఉన్నాడు. అంటే నాకు తెలిసి నేను పనిచేసిన ఇండివిజువల్. అలాగే ఇప్పుడు దానయ్య గారు ఉన్నాడు. ఈ దానయ్య గారు కూడా నాకు ఖర్చు ఎక్కువ అవుతుందని అంటే, సార్ ఇంత అవుతుంది మీరు చెప్పినట్టు చేస్తే ఇదే మీకు ఒకసారి చెప్పాలి కదని. ఓకే, నా కృష్ణ సినిమాకి చూపించేవాడు. మా బుజ్జి ఉన్నాడు, బెల్లంకొండ సురేష్ గారు ఉన్నాడు. ఎవరు కూడా వాళ్ళ నాలెడ్జ్ లేకుండా కూడా, వాళ్ళ కమాండ్ లేకుండా సినిమాని బయటికి వెళ్ళడం అనేది జరగదు. ఉన్నారు మనకి, నా నిర్మాతలు 5 చెప్పా ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అండి, ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి కూడా ఒక లోపల ఒక భయం ఉంటుందండి. ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టకపోతే నేను చుట్టేసానని అంటారు బయ్యర్స్ అని. ఆ ప్రొడ్యూసర్ కూడా బాగా ల్యావిష్గా తీయండి, బాగా ల్యావిష్గా తీయండి, నాకేం డబ్బులు తక్కువ మిగిలిన పర్వాలేదు, నాకు మిగిలిపోయినా పర్వాలేదు, నాకు క్విట్స్ అయిన చాలు, మంచి సినిమా ల్యావిష్గా తీయండి అనే ప్యాషన్ ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. అట్లా తీస్తే ఇంకొక హీరో తర్వాత మళ్ళీ కాల్ షీట్ చేస్తారు వస్తాడని ఒకటినండి. బయ్యర్స్ కూడా కొంటారు, కొంటారు, ముందుకు వస్తారు. వాళ్ళు మీరు ఖర్చు పెట్టారు నిజమేనండి అని చెప్పి రేపు ఫెయిల్ అయితే, ఏదో మీరు సినిమా చుట్టేసి తక్కువకు చుట్టేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని అపవాదం వాళ్ళ మీద రాకూడదనే భయంతో కూడా కొంత జరుగుతుంది. ఓకే, అట్లా కూడా ఉంటుంది, ఉంటుందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా. ఫాల్స్ అని కాదండి, భయం. ఎవరి కాళ్ళకి భయం సార్ ఇక్కడ అంతే. ఎందుకంటే ఎవరు ఏమంటారు అనే భయం, అవతల వాళ్ళ గురించి మనం వీళ్ళు ఆలోచించటం అంతే కదండి. ఎండ్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి పరిధిలోనూ ఎవరి అదుపులోనూ లేకుండా పోతుంది. అవునండి కదా. అవునండి, ఇవన్నీ ఎప్పుడన్నా అసలు ఇండస్ట్రీలో అంటే పాత వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎవరిని అంటే వెటరన్స్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, సీనియర్ డైరెక్టర్లు కానీ సీనియర్ నటులు కానీ, అబ్బాయి పూర్తిగా చెడిపోయింది అంటారు. అంటారు ఫస్ట్ నుంచి. నేను వచ్చిన 17 నుంచి నేను వింటానే ఉన్నా ఇండస్ట్రీ చెడిపోయింది, ఇండస్ట్రీ చెడిపోయింది అని. ఏం చెడిపోయిందో, ఏం చెడిపోవడం అంటే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటి కూడా తెలియదు. ఇప్పుడు ఈ కాస్ట్ కంట్రోల్ మీద 2 షూటింగ్ ఆపి అవును అంతా చేశారు మొత్తం, మళ్ళీ మొదటికి వచ్చింది. నాకు తెలిసి అందులో అంటే ఒకటేమనిపించింది అంటే, గమ్ముని ఒక అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టారు, అది ఒకటి హెల్ప్ అనిపించింది నాకు. ఓకే, అంటే కాల్ షీట్ టైం 9 అనుకోండి, మేమే 9:30 కన్నా వెళ్తే అందులో టైం ఉంటుంది. అవును, అది కొంచెం మనల్ని ఎవరు ప్రశ్నించరు కానీ ఒక గిల్ట్ ఉంటుంది. కరెక్ట్, లోపల గిల్ట్, లోపల చిన్న గిల్ట్ ఉంటుంది. అవును, దానికోసం అని చెప్పి ఒక 10 ముందే వెళ్ళి దాంట్లో టైం నోట్ చేసి డిసిప్లిన్ పనికి వచ్చింది. అది చేయటం వల్ల అందరూ కొంచెం ఎర్లీగా రావాలనే ఇది మాత్రం వచ్చింది. ఓకే, అంటే లోపల చిన్న గిల్ట్ ఉంది. కాస్ట్ తగ్గిందే తగ్గలేదు అనేది మాత్రం అదేమీ తగ్గలేదండి, ఏమీ తగ్గలే. మామూలుగానే జరుగుతున్నాయి అన్ని, జరుగుతున్నాయి. అదే అంటున్నాను నేను, ఏం లేదు, మళ్ళీ మొదటికి వచ్చింది. అవునండి, ఎందుకంటే అంత ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంత చర్చలు జరిపి 2 సినిమాలు ఆపినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అంతేను.
అదేంటంటే అది ఎట్లా కూడా సాధ్యమయ్యే పని కాదు, అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాల్సిన విషయం. కరెక్ట్, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాల్సిందేనండి. అంటే ఇంకొకటి ఏమిటి ఉందంటే, ఇదివరకటిలో నటనని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, అంటే ఒక హీరోనే కాదు కింది స్థాయి మామూలు చిన్న చిన్న పాత్రలు ఉంటాయి సార్, ప్రతిదీ కూడా. అంటే ఏంటి, సినిమా భాషలో చెప్పాలంటే సీన్ పండింది అదేగా మీరు అనేది అంతే. సో ఇప్పుడు అట్లా కాకుండా హీరో వర్షిప్ని ప్రొజెక్ట్ చేయటం, హీరోయిన్ గుడ్లెప్పటం, ఈ రెండింటితోటి నడిపించేస్తున్నారు అనేది. అంటే ఇది ఎప్పుడు నేను అనుకుంటాం సార్, మన మీద ఎక్కువ, మన తెలుగు సినిమా మీద ఇంత క్రితం పరభాష సినిమా ప్రభావం ఉండేది కాదు. కరెక్ట్, పాత రోజుల్లో అంటే టీవీ లేదు, అవును ఏం లేదు, మనకున్న ఆర్టిస్టులతో చక్కటి కామెడీ, ఒక తెలుగు, ఒక పల్లెటూరు, ఒక వాతావరణం, ఒక ఇల్లు ఇలా పెట్టి చక్కగా తీస్తే పనే ఇది. అవును, ఒక 10 ఇయర్స్ నుంచి మన మీద మొత్తం పడిపోయింది, బాలీవుడ్ ప్రభావం బాగా పడిపోయింది, బాలీవుడ్ అండ్ హాలీవుడ్ విపరీతంగా పడింది. అవును, ఏదన్నా మన తెలుగు సినిమా అనేది అంటే ఈ కథలు చూడలేదంటే చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, టెలివిజన్లో చూస్తున్నారు అండి. సినిమాకి వచ్చేసరికి ఆ బ్రాడ్నెస్ కోరుకుంటున్నారు. కరెక్ట్, మల్కాయ శరావత్ లాంటి సీన్లు కావాలంటున్నారు, అంటే ఆ డ్రెస్సింగ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్, అవన్నీ కోరుకుంటున్నారు. అది తెలియకుండా, అంటే మనం ఇలా ఎందుకు చేస్తున్నాం అని ఆలోచిస్తే ఇవన్నీ తడుతున్నాయి కానీ తెలియకుండా మేము అసలు ఆ పాత్ర వెళ్ళిపోతున్నాం, అదే ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే మాకు కూడా భలే ఉంటుంది, వాళ్ళ ఫిల్మ్ భలే ఉంటుంది, ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది అని. విలన్స్ కూడా మాకు కథ చెప్తున్నప్పుడు కూడా విలన్స్ కూడా అక్కడ నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్, వాళ్ళ బియర్డ్, వాళ్ళ హెయిర్ స్టైల్స్, ఆ పిచ్చ మాకు పట్టింది కొంత. మీరు అన్నది నిజమే, బట్ ఇప్పుడు తప్పేం కాదులేండి, సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా, హీరోయిన్లు డ్యాన్సులు తప్ప ఇంకెందుకు పనిచేస్తారు సార్? నాకు మంచి క్వశ్చన్ అడిగారు, నేను ఎప్పుడు అలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను. అవునా? అది నేను చెప్పింది ఏంటంటే, హీరోయిన్స్కి కేవలం ఈ మధ్యకాలంలో ఒక డాన్సులకి, కొన్ని సీన్స్కి మాత్రమే పరిమితం అయిపోతుంది ఒక టైంలో. మా బద్రీనాథ్ సినిమాలో తమన్నాకి కథలో ఒక భాగం, ఓకే, ఆ అమ్మాయి మీద కథ నడిచే కథ ఇది. ఈ సినిమాలో ఒక హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది, దానికి తమన్నా చాలా బాగా న్యాయం చేసిందని చెప్పారు. ఈ మూడు పోయినాయి, ఫస్ట్ లైన్ ఉంది. నాకు మార్నింగ్ ఎవరు ఫోన్ చేసి అడిగారని, అడిగితే ఇది నేను ఎందుకు అంటే అసలు అనాల్సిన అవసరం ఏంటి? అవును, నాకేమి ఇప్పుడు చూపించచ్చు, నాకేమి ఇది లేదు. నేను ప్రెస్ మీట్లో ఇది తమన్నా క్యారెక్టర్కి న్యాయం చేసిందని చెప్పడానికి చెప్పిన పదాన్ని, అదేంటి ఆ మూడు అది వచ్చిందని చెప్పి ఇందాక నేను చెప్పి వచ్చా, అది తప్పు, అది ఖండన ఇవ్వండి, అదే మా పిఆర్ఓకి చెప్పా. ఓకే, ఇది రీసెంట్ కాంట్రవర్సీనా? ఇవ్వాలండి. ఇవ్వాలేనా? ఇవాళ మార్నింగ్. అంటే జనరల్గా కూడా కొంచెం వెస్ట్ గోదావరి లేదా కొద్దిగా ఆ ఈస్ట్లో ఒక భాగం ఉన్నవాళ్ళు, వీళ్ళ సినిమాల్లో కానీ వీళ్ళ మాట తీరు, మాటల్లో అన్నిట్లోనూ రసికత్వం ఎక్కువ ఎందుకు ఉంటుందండి? రసికత్వం అంటే ఎటకారం ఎక్కువ ఉంటుందని కొంచెం రెండు తర్వాత వస్తా ఎటకారానికి. రసికత్వం అంటారా? ఉంటుందండి. చెప్పండి. మాకు నేనైతే అంటే మేము అక్కడే ఉంటాం కాబట్టి మాకు అర్థం, మీరు బయట రసకులా అది నాకు తెలియదు సార్. అక్కడ పుట్టి పెరిగి మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? నిజంగానే దాని ప్రభావం అంత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈవీవి తీసుకోండి, ఆయన సినిమాల్లోనూ డబుల్ మీనింగ్ డైలాగులు ఉంది, వెటకారం విపరీతం, ఇంకా మీకు చెప్పినట్టు వెటకారం ఉంటుంది. తర్వాత ఇట్లాంటి సో మీరు అంతే, ఇంకా ఇంకెవరన్నా తీసుకోండి సార్. నా సినిమాల్లో నేను ఇప్పుడు అలాగే చేయలే. ఏది ఏది డబుల్ మీనింగ్ డైలాగ్? డబుల్ మీనింగ్ అంటే కాదు, దానికోసం ఎక్కువ ఇది పెట్టలే, అది సాంగ్స్లో దానికి ప్రాధాన్యత ఇచ్చారని నేను అన్నా. సాంగ్స్లో ఇన్బిల్ట్ ఉంటుంది ఎక్కడొక దగ్గర అంటే నేను ఆ నీటి మహత్యం అని నేను అనేది కావచ్చేమో కదా. అంటే ఊరికే మీరు ఆలోచించుకోండి, తర్వాత ఆలోచిస్తాను. ఎందుకంటే మీకైనా సరే
వెనకెళ్ళి చూసుకున్నా లేకపోతే రివైండ్ చేసుకుంటే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు ఇప్పుడు ప్రతి వాళ్ళకి మన బాల్యము అక్కడ ఉండే స్థితి కదా, మన ప్రభావం మన మీద చూపిస్తే కదా. అవునండి, కరెక్టే, మన నడవడికి మీద కూడా పడుతుంది ఉంటుంది. సో అందుకని నేను అంది దాంట్లో ఆక్షేపించాల్సింది ఏం లేదు. నేను అక్కడ పుట్టి ఉంటే నేను కూడా అట్టగా ఉండేవాడిని, ఎందుకంటే అది చాలా సహజ సిద్ధమైన ఇది. అవునండి, సో అట్లా అందుకని నేను అది అంటే మీరు బయట నుంచి వస్తారు కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది. కరెక్ట్, మేము అక్కడ ఉంటాం కాబట్టి మీకు ఏంటంటే అది రోజువారీది కనుక. అవును, దాంట్లో పెద్ద వింత ఉండదు, విడ్డూరం లేదు మీకు. కావచ్చు, మాకు మాత్రం అదేంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు అనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా ఏంటంటే ఎక్స్పోజింగ్ విషయంలో అది సేమ్, అది అక్కడ కూడా ప్రభావం కొంత ఎంతో కొంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మీ సినిమాల్లో అనేది. హీరోయిన్లు కూడా ఈ సుమోలు బ్లాస్ట్ చేసినట్టు బ్లాస్ట్ చేయాలి. అదేం లేదు సార్, అంటే కావాలి ఒక్కలే కాదు కానీ ఇది నేను ఇప్పుడు అన్కంఫర్టబుల్గా చేయను సార్. నేను హీరోయిన్స్ని నేను ఈ డ్రెస్ వేసుకోవాలి ఓకే ఇలా శాసించరు ఎప్పుడు, కంఫర్టబుల్గా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది డిజైన్స్ కంఫర్టబుల్గా ఏది బాగుంటే మీరు అన్కంఫర్ట్గా సెట్లో ఉండొద్దు అని చెప్తాను. అయితే ఒక విచ్చలవిడితనంగా పరిధి దాటి చేయాలని నేను అనుకోను, వల్గారిటీ అలాగ ఎప్పుడు అనుకోను. మామూలు ఒక సినిమా ఎంత పరిధి వరకు ఒక మాస్ ప్రేక్షకుడు సరదాగా చూసి ఆ 3 మినిట్ సాంగ్ అనేది ఒక చిన్న ఎంజాయ్ చేయడానికి ఉండేది కాబట్టి అలా చేస్తాను తప్ప, అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి సినిమాలు అయితే చూసి వచ్చాను ఆ పరిధిలోనే చేస్తాను తప్ప దాన్ని మించి ఏదో చేయాలని. చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఈ స్థాయిలో లేవుగా. ఎందుకు లేదు సార్, రాఘవేంద్రరావు సినిమాలు అంటే మీకు రాఘవేంద్రరావు గారు గురువు. అవును, ఒక రకంగా చెప్పాలండి, శిష్యులు మించిపోయారు కదా గురువునని. ఆయన ఎప్పటికీ మించలేరండి, అంతేనా? సాంగ్స్ విషయంలో ఎప్పటికీ ఎవరు, సాంగ్స్ విషయంలో నేను ఒప్పుకుంటా ఎవరు మించలేరు. ఆయన అసలు ఆఫీస్ రూమ్లోనే అన్ని పెట్టుకుంటున్నాడు, యాపిల్లు పూలు అన్ని బొమ్మలు ప్లాస్టిక్ వ్యాక్సిన్ పోయి ఉంటాడు. సో సాంగ్స్ విషయంలో ఆయన తొలి గురువు చివరి గురువు కూడా అంతే. సినిమాలు కూడానండి ఆయన సినిమాలు ఆ కమర్షియల్ ఇది అంతా చూసి అందరు పని చేయకపోయినా ఆ లెవెల్ ఉండేది. అప్పుడే మీరు అప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలు చూస్తున్నప్పుడే అనుకున్నారనమాట, ఎప్పుడైనా సినిమాలు డైరెక్టర్ అయితే ఇట్లాగే మనం కూడా ఈ లెవెల్లో తీయాల్సిందే. నేను ఏమనుకునేవాడిని అంటే సార్, నాకు ఫస్ట్ సినిమా తీసేటప్పుడు రాఘవేంద్రరావు తీసే కదా రామ్ గోపాల వర్మ గారు తీరు కదా. కరెక్ట్, కరెక్ట్. రాఘవేంద్రరావు ఉత్తర ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఆ రాఘవేంద్రరావు కథను రామ్ గోపాల వర్మ గారు తీస్తే ఎలా ఉంటుంది, అలా ఆ బ్లెండ్లో ఉండాలి ఓకే నా ఫిల్మ్ అని అనుకుంటాను. ఓకే, సో ఇంకో మీకంటూ ఒక కొత్త ఫార్ములా ఊరికే గుర్తొచ్చి చెప్పాను. అట్లాగే ఫాలో అయ్యారా? అలాగే ఫాలో అయ్యా. సో రాఘవేంద్ర గారి సినిమా రామ్ గోపాల్ వర్మ ఆలోచన మేకింగ్ విధానమే ఆలోచన మేకింగ్ విధానం అంతే. సో అది అల్టిమేట్గా వివి వినాయక్ తయారైంది అంతే ప్రొడక్ట్. సో ఇది ఇప్పుడు కొత్తగా తెలిసింది నాకు కూడా, అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది మీ సినిమా చూస్తే అంతే కదా. ఇప్పుడు అతను నేను అర్థం చేసుకోవాల్సింది కదా అంతే. సో ఇద్దరు సినిమాలు విడివిడిగా చూసే బదులు మీ ఒక సినిమా చూస్తే చాలు, కంటెంట్ వేరు వేరుగా ఉంటాయి కదా, అది అన్ని చూడాలి అంటే మళ్ళీ నేను వివాదంలోకి తీసుకెళ్ళలేదు మళ్ళీ వాళ్ళతో అందుకే వర్మ మరి ఒంటికాల మీద వస్తాడు నా సినిమా చూడొద్దు అన్నారా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే బట్ ఒక క్రెడిట్ కూడా ఉంది మీకు, ఏదన్నా ఒక హీరోకి మాస్ ఇమేజ్ రావాలంటే వినాయక్ చేతిలో పడాలని అట్లా అట్లా తెచ్చుకోవటం అనేది ఒక ప్రైడ్ కింద ఫీల్ అవుతున్నారా లేక ఏంటి అసలు ఎట్లా వచ్చింది అది? నేను ఎక్కువ హీరో వర్షిప్ అంటే నేను ఎక్కువ అలాగా నేను హీరోని అనితర సాధ్యుడిలాగే నేను ఊహించుకుంటా. అంటే మనలోనే మన ఫ్యామిలీలో ఒక హీరో ఉన్నాడు అనుకో, వాడు మనం చూసేటప్పుడు ఒక వర్షిప్ ఉంటుంది కదా. అవును, ఒక మనం చూసినప్పుడు వచ్చారు రా అది ఫీల్ అవుతాను నేను. ఓకే, హీరోకి ఒక మంచి ఇంట్రడక్షన్ ఉండాలి, హీరో ఫైట్ చేసేటప్పుడు ఆ బిల్డప్ ఉండాలి, అవి నేను ఫీల్ అవుతాను. అది నాకు నేను కావాలని కాదు, ఓకే బాడీలో ఉన్నాయి, మీలో లోపలే ఉంది ఆ ఫీలింగ్ ఉన్నాయి బేసికల్గా ఉంది. అది అగైన్ కొద్దిగా గొప్ప గోదావరి లక్షణమే ఉంది. నిజమేనండి కదా, నిజమే అది ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకని ఆ పేరు నాకు వచ్చి ఉండొచ్చు, అది నేను నాకు మంచిగానే నేను ఫీల్ అవుతున్నా. అంటే చూడండి నేను యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ ప్రైడ్ అనేది కూడా ఏంటంటే ఒక ప్రైడ్. అవును, నేను కొత్తగా వచ్చేవాళ్ళు వినాయక చేతిలో మావాడిని పెడితే వాడికి హీరో వర్షిప్ తీసుకొస్తాడు అనే ఒక ఒక నమ్మకం కలిగించడం అనేది
అది నాకు ఎప్పుడు ఎప్పుడంటే సార్, నాకు బాగా వచ్చేది నేను ఆది సినిమా అందరూ నేను చేస్తున్నప్పుడు ఏంటి ఇదేంటి ఫ్యాక్షన్ లీడర్ కింద ఫస్ట్ చిన్న కురోడిని ఏంటి అన్న అన్నారు. అంటే ఒక స్టూడెంట్ ఫ్యాక్షన్ లీడర్ అయితే ఎలా ఉంటుందో ఇది ఆ కథ అని చెప్పి నేను ఫస్ట్ 90s చెప్పాను. లవ్ స్టోరీ ఒక స్టూడెంట్ లీడర్, ఒక స్టూడెంట్ ఒక ఫ్యాక్షన్ లీడర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కథ అని చెప్పి చెప్పాను సినిమా స్టార్టింగ్లో. అందరూ అది చదివి ఏంటి అలా ఫ్యాక్షన్ లీడర్ కింద ఇంత చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి ఫ్యాక్షన్ లీడర్ ఏంటి అది ఇదే అన్నారు. బట్ చూసిన తర్వాత ఫ్యాంటాస్టిక్ ఒప్పుకున్నారు. దాని తర్వాత ఎలాగూ బాలకృష్ణ గారి ఇమేజ్ ఉంది అది ఊరికే ఆయన అలా చేసాము. దాని తర్వాత ఆయన కనపడ్డాడు గుర్తుకొచ్చినట్టుగా కాదండి ఓకే ఇది ఓకే నెక్స్ట్ సినిమా చెన్నకేశ్వరుడికి తర్వాత దిల్ సినిమాకి నాకు వచ్చింది అది ఎక్కువ. నితిన్ కూడా మామూలుగా ఉంటాడు కానీ కొడితే బిలీవబిలిటీ వచ్చింది. మామూలుగా ఆ శరీరము ఆ ఫిజిక్ ప్రకారం ఏంటంటే ఆ స్థాయిలో కొడితేనేమో అసహజంగా ఉంటుంది కానీ ఒప్పుకునేలా వచ్చింది. టాప్ అని కొట్టి పడిపోయిన తర్వాత ఇంత తొందర తీసుకెళ్ళిన లేకపోతే చచ్చిపోతాడు అంటే అది పిల్ల వాయిస్ అయినా సరే అది పని అయింది, అది వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది. అప్పుడు అందరూ మీరన్న ఇదిని నాకు ఆపాదించారు. సో క్యాచ్ వచ్చేసింది కొన్ని అట్లా. అంటే ఇవి ఒక ప్లాన్డ్గా చేసుకుంటారా లేకపోతే అనుకోకుండా వస్తాయి మీకు? నాకు అనుకోకుండా వచ్చేవేనండి అది నేను చెప్తున్నాను కదా బిల్ఫ్లో ఉంది. అవే అందుకని అంటున్నాను నీళ్ళు లక్షణాలు రెండు అలా తీసుకెళ్తా ఉంటాయి. రాజమౌళి కూడా అయ్యారే కదా కొవ్వూరండి అదే అంటున్నా ఎస్ట్ కూడా ఈయన పూరి జగన్నాథ్ ఎక్కడ అతను పూరి వచ్చి నర్సీపట్నం అండి. మీకు కొంచెం పక్కనే పక్కన అదే కొంచెం కొంచెం గొప్ప కొంచెం గాలి అందరికన్నా ఎక్కువ వేటకారం పూరి అదే అంటున్నా మరి ఇక వెటకారంలో గారి తెరిపోయింది. వెటకారం ఎందుకని బాగా ఎట్లా అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎట్టగా మాట్లాడతారా వెటకారంగా? ఎవరు నేను పూరి అండి మీరు నేనా లేదండి మామూలుగానే ఉంటా. పూరి టైమింగ్ వేరుగా ఉంటుంది అంతేనా తన హీరో సినిమా హీరో ఇడియట్లో ఎలాగ ఉంటుందో క్యారెక్టరైజేషన్ తను మాట్లాడినా అలాగే ఉంటుంది. ఓకే ఓకే సో మీ ముగ్గురు మధ్య ఏమి వివాదాలు లేవుగా? లేదండి మేము మంచి ఫ్రెండ్స్. అంటే మామూలుగా సినిమా వాళ్ళు అన్నట్టా లేకపోతే నిజంగానే? నిజంగానే మంచి ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ హిపోక్రసీ ఉంటుంది. లేదు మాకు మా ముగ్గురు మధ్య అయితే ఎప్పుడు అలా లేదు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం టైం మాకు లేదు. మాకున్న టెన్షన్ మాకు సరిపోతుంది అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసేది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక హెవీ బడ్జెట్ ఫిల్మ్ని నెత్తిపెట్టుకున్నప్పుడు కరెక్ట్ దాని తాలూకు ప్రెజర్ అంతా మేము మొయ్యాలి కదండి. ఆ టెన్షన్ రోజు ఎవ్రీడే సరిపోద్దండి. అవును అవును వినాయక్ గారు చెప్పండి. అంటే ఏదో ఒక పాత కథే కొత్తగా దానికి కొంచెం ప్యాకప్లు ఆర్భాటాలు అంగు రంగులు వేసి తీసుకొస్తూ ఉంటారని నేను బేసిక్గా కథని నేను బయట కథలు చేస్తుంటాను. నాకు ఎవరైనా కథ చెప్పినప్పుడు అంటే ఫస్ట్ బిగినింగ్ 4 కథలు నావి చేశాను. అక్కడ నుంచి బయట కథలు ఎవరైనా చెప్తే విని చేస్తున్నాను. కథ విన్నప్పుడు నాకు బాగా అనిపిస్తే అది కొత్తదో పాతదని నేను అలా ఆలోచించినాను ఫస్ట్. సో కథలు కూడా మీరే ఫస్ట్ ఇచ్చుకున్నారా మీ కథలు అయ్యి? నాయండి ఇది ఆడుద్ది అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తే తీస్తాను. అది పాతగా ఉన్నా సరే దాన్ని ఎక్కడో దాన్ని కొంచెం దాని ప్యాకప్ వేరే రకాలు ఇచ్చి దాన్ని కొత్తగా మళ్ళీ అనిపించి ఆడియన్ ఎంటర్టైన్ అయ్యేలా చేస్తాను. చేసి దాన్ని అది కొత్తదా పాతదాన్ని కాదు అంటే ఒక హిట్ సినిమా దొరుకుతుందా లేదా అది అది మెయిన్. ఎందుకంటే హిట్ అనేది చాలా కష్టం. అవును అది ఎంసెట్లో కనుక ర్యాంక్ వచ్చినట్టే. నిజమండి మా పరిస్థితి అలాగే ఉంటుంది హిట్ అవగానే అమ్మాయి అనిపిస్తుంది. అందుకంటే నేను కొత్తది పాతదాన్ని ఎక్కువ నేను ఇదే అవును హిట్ కదా అంతవరకు ఆలోచిస్తా. దాంట్లో 90% నేను సక్సెస్ అయ్యాను. అంటే ఏంటి రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టం ఉండదా? ఎక్కువ ఇష్టం ఉండదండి. అదే ఎందుకంటే రిస్క్ ఎలిమెంట్ తీసుకునే మనస్తత్వం ఉంటేనేమో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అవును వాళ్ళకి పేరు కూడా బాగా వస్తుంది మాకంటే కూడా కరెక్ట్.
మంచి ఇంకా ఇంకొక ఇంకొక యాంగిల్ పేరు వస్తుంది అంటే కొంచెం మేధావులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా హైయర్ లెవెల్ సొసైటీలో కూడా పేరు వస్తుంది వస్తుంది. ఇప్పుడు నాలా రిస్క్ తీసుకున్న వాడికి ఒక హిట్ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుంది అన్నది ఉంటుంది తప్ప వాళ్ళకి ఉన్నంత పేరు వాళ్ళకు ఉన్నంత ఇది నాకు రాదు. వద్దనుకుంటున్నారు అది? వద్దనుకోవటం లేదండి, మనకు వచ్చింది చేయాలని చాలనే, లేకపోతే చాలని కూడా కాదు. అంటే నాకు భయం, నాకు రిస్క్ అంటే భయం. అంటే నేను ఒక ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎలా ఉంటుందో చూసినాను నేను. సో దాంట్లో వెనక్కి వెళ్ళటం ఇష్టం లేదు రాకూడదని. నాకు ఒక 15-16 ఇయర్స్లో చూశాను నేను. నేను చేసే దీనివల్ల ఎవరికి ఎవరు అలా అవ్వకూడదని ఆలోచిస్తాను. అంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక రెండు సార్లు దెబ్బ తగిలిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సహజం, అదేదండి. ఇక సక్సెస్ ఫార్ములాని కనుక ఎవడన్నా కనిపెట్టగలిగితే ఇక ఇంతమంది నిర్మాతలు ఉంటారు, ఒకడే అన్ని తీసేస్తారు. అన్ని తీసేస్తారు కరెక్ట్ కదా? అవునండి. ఈ ఫార్ములా దొరికితే ఇంకేముంది? ఒకసారి డివి నరసరాజు గారిని ఎవరు అడిగారు ఖచ్చితంగా హిట్ అవుతుందా అని అడిగారు. ఆయన కథ రాస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలిసి మీకు ఎందుకు ఇస్తాను, నేనే తీసుకుంటాను కదా. సహజం, అది దాంట్లో రిస్క్ ఉంది. అవును, అది చెయ్యాలి వద్దని మీరు అవతలవారు తెలుసుకోవాలి. అది అలాగే నాకు నాకు రిస్క్ అంటే కొంచెం భయం, అంటే ఫైనాన్షియల్ రిస్క్. అదే ఫైనాన్షియల్ రిస్క్. సో దానిలో నుంచి ప్రయోగాలకు దూరంగా ఉంటారు, కొంచెం దూరంగా ఉంటారు. ఇది ఆడుద్ది, బాగుంటుంది, అందరూ సేఫ్గా ఉంటారు అంటే దాన్ని అటెంప్ట్ చేస్తుంటారు. అదే అంటే మామూలుగా ఏంటంటే కథలు మీరే రూపొందించారంటే ఇవి కూడా ఆయన కథలు ఆయనే చేసుకునేవాడు కదా? అంటే మొదట్లో ఫస్ట్ ఒకటి రెండు ఆయనే చేశారండి. ఈవి గారు ఎలా చేసేవారు అంటే ఎక్కువ మంది రైటర్స్ని పెట్టేవారు, పెట్టి ఎవరన్నా ఒక పాయింట్ చెప్తే దాన్ని అందరూ కూర్చుని ఆయన ఓకే డెవలప్ చేయించి ఓకే ఒక సెంట్రల్ థీమ్ తీసుకుని దాన్ని డెవలప్ చేసేవాళ్ళు చుట్టూ తెగ అలడం. అంటే ఈవి గారు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవారు. అంటే ఆయన లేరని చెప్పడం కాదు, మాకు మేము వస్తున్న డైట్లో ఉన్నప్పుడు తెల్లవారుజాము 3 గంటలకు మాకు రేపు తీయబోయే సీన్ ఫైనల్ అయ్యి వచ్చేది. అప్పటి వరకు ఆయన మేలుకుని ఉండేవారు. త్రీ వరకు అప్పుడు వచ్చేది. వస్తే అది మేము ఫెయిర్ కాపీ చేసుకుని మేము స్నానం చేసి 7 o'clock షూటింగ్ అలా ఉండేదండి. చాలా టఫ్ వర్క్ ఉండేది ఆయన. ఆయన ఇంకో 2 hours ఎక్కువ నిద్రపోయి అరేంజ్మెంట్స్ అన్ని అయిన తర్వాత వచ్చేవారు. సో న్యాచురలీ బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. ఎక్కువ మంది రైటర్స్తో ఫస్ట్, అంతకుముందు ఒక సినిమాకి ఒక రైటర్ అనేది దాన్ని బ్రేక్ చేసింది ఆయన. ఒక సినిమాకి 10 మంది రైటర్లు, అసిస్టెంట్స్, గోస్ట్లు అలా ఇలా ఎక్కువ మంది ఉండి అందరితో గోస్ట్ రైటర్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఇండస్ట్రీలో అదొక జబ్బు ఉంది, గోస్ట్ రైటర్స్. కానీ తెర మీద పేరు ఏమో వేరే ఎవరిదో ఉంటుంది. అవునండి. ఎందుకని అసలు అది? ఇప్పుడు ఎవరన్నా ఒక కొత్తవాడు ఒక మంచి కథని ఇచ్చాడు అనుకోండి, వాడిని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు, ఎందుకంటే మీకు పోటీ ఎవరు కదా, వాళ్ళు అది వేరు, వాళ్ళ వ్యాపకం. లేదు సార్, ఇప్పుడు అందరూ ఎవరు ఎవరున్నా నాకు తెలుసు, నాకేమన్నప్పుడు నేను అలా ఎవరు క్రెడిట్స్ వాళ్ళకి, అసలు నేను ఎవరు ఇది ఏదో ఇది నాకు ఇది అసలు ఆ సోది కోరకు అసలు ఎవరన్నా వాళ్ళు ఏదైనా చెప్పారంటే వెళ్ళదని పబ్లిక్గా చెప్తా నేను నా వరకు. ఎందుకంటే క్రెడిట్ అనేది మాత్రం అసలు క్రియేటివిటీకి సంబంధించి ఒకటిది నాదేని చెప్పుకోకూడదు. ఇప్పుడు అసలు అది నిజంగా కూడా చాలా అసహ్యమైన అలవాటు, అది ఎప్పుడు చెప్పుకోకూడదు. అవును, ఒకటిది ఒకటిది అంతే, మనకు వచ్చింది మనది అంతే, మీది మీకుంటుంది, నాది నాకుంటుంది, ఇంకోళ్ళు ఇంకోళ్ళకుంటుంది. ఇప్పుడు ఒకడు సీన్ చేస్తే ప్రతి సీన్కి వాళ్ళ పేరు వేయలేకపోవచ్చు, బట్ మన ఫిల్మ్లో ఆ క్రెడిట్ ఉండాలి. ఎక్నాలజ్మెంట్ ఎక్కడో దగ్గర, అట్లీస్ట్ ఒక సభల్లోనో సమావేశాల్లోనో ఎక్కడో ఉండాలి కదా, మాటల్లోనో. అవునండి, ఎంకరేజ్మెంట్. అది వన్ వే, ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక మంచి కథ రావచ్చు, అటు మంచి సీన్లు రావచ్చు. అవునండి, కరెక్ట్. అది నేనే తీసాను అనేటప్పటికి అవసరమైనకి క్రియేటివిటీని చంపేసినట్టు. ఇంకోటి కూడా ఉంటుంది సార్, ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇంకొక ఇది ఎక్కువైపోయింది ఏంటంటే ఇది నా నేనే చెప్పాను, ఇది నేనే చెప్పాను, బయట మార్కెట్లో చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అవును, అది ఒకటి ఉంది మళ్ళీ రివర్స్లో, అది మనకు తెలియకుండా మన కలిసి జరుగుతాం. అది కూడా ఉందండి, ఇది ఉంది, అది ఉంది, అది తప్పి ఇది తప్పి, అదే రెండు ఏదైనా సరే ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు వచ్చే సమస్య అది. అవునండి. సో మీ ఇమేజ్ని డామినేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వినాయక్ దేవందండి రాత్రి నిద్రపోయాడు మందు కొట్టి, నేను ఇదంతా నేను చూశానంటే మందు కొట్టి కాదులేండి. అంటే ఓకే, మీరు అలవాటు లేదని ఇందాక అన్నారు కదా, కానీ ఇండస్ట్రీలో వాడే పదం. అదే వాడతారు, వాడరా? వాడతారు. అందుకని అన్నా మీకు ఏమో మీరు అలవాటు చేసుకోలేదన్నారు కదా, అట్ట సాధ్యమైందండి అసలు. అది ఎందుకో నేను ఇప్పటికీ నమ్మట్లేదు, కానీ ఈ ప్రోగ్రామ్ అయ్యేలోపు నేను మళ్ళీ కౌంటర్ చెక్ చేయించుకుంటా ఉంటా. ఓకే, నిజం కాదా అనేది. ఓకే, సో సీనియర్
హీరోలు బచ్చగాలతోటి ఇద్దరితో చేస్తుంటారు, ఎవరితో మీకు కంఫర్ట్ అనిపిస్తుంది? నాకు అందరితో కంఫర్ట్ అండి. ఇది లౌక్యం మరి లౌక్యం అనేం కాదు కానీ, అంటే పెద్ద హీరోలకేమో మనం గౌరవిస్తాం, చిన్న హీరోలు మనల్ని గౌరవిస్తారు. అట్ ద సేమ్ టైం పెద్ద హీరోలు ఏమో మన అంటే మనల్ని గౌరవించడం ఏం కాదు, అంటే ఇప్పుడు వాళ్ళు లొంగిపోతారు. లొంగిపోవడం కాదు, ఇప్పుడు వాళ్ళు వచ్చే రెండు లేచి మేము నిలబడతాం, చిన్న హీరోలు అయితే మేము వస్తే వాళ్ళు లేచి నిలబడతాం, రెండు కూర్చోండి అని అందరి తర్వాత కూర్చుంటాం అంతే. అందుకంటే పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ద సేమ్ టైం ఏదైనా మేము చేసేది ఒక్కొక్కసారి ఒక సీన్ నచ్చలేదు అనుకోండి, చిన్న హీరో మౌనంగా ఉండిపోతాడు, పెద్ద హీరో అయితే ఇది బాగాలేదని చెప్తాడు, అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, జరుగుతూ ఉంటుంది. సో దేనివల్ల ఫలితం వస్తుంది యాక్చువల్గా, మీ అనుభవం చెప్పండి. ఫలితం ఒక్కొక్కసారి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, నేను చేసిన వాళ్ళు బాగా పెద్ద ఆయన, ఆయన కొన్ని డౌట్స్ లేవనెత్తినప్పుడు ఆయన డౌట్స్ని నేను కన్విన్స్ అయ్యి రైటర్స్తో కూర్చుని మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఆయన డౌట్స్ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ని నేను అన్నాని కన్విన్సింగ్గా ఇది కరెక్టే అన్న, ఇది ఇలా ఉంది ఇది కరెక్టే అంటే ఆయన కన్విన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సినిమాకి ఏది ఎక్కువ ఉపయోగం అనేది ఏ పద్ధతి? అయితే హీరో సినిమాకు ఉన్న వ్యూవర్షిప్ చిన్న హీరో సినిమాకి రాదండి, మైలేజ్ అవును, ఒక బొమ్మని వస్తుంది. అంటే ఓపెనింగ్స్ అంటారు కదా, ఓపెనింగ్స్ భాషలో చెప్పాలంటే అయిపోవాలి, దులిపేయాలి. అది నీ గుర్తింపు కూడా. నేను చిరంజీవి గారి సినిమా చేసి ట్యాగూర్ చేసి సప్తగిరి థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ట్రాఫిక్ క్యాబ్ నన్ను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చి నా కారు పంపించడానికి ఎవరి కారు నన్ను ఎక్కించి బలవంతంగా ఎక్కడో చోట వదలండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ టైప్లో నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నుంచి అందరిని కంట్రోల్ చేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు నేను దిల్ చేశాను అనుకో, అంత ఆ మాసెస్లో అంత ఇది ఉండదు. ఓకే, సో ఆ కిక్ ఎక్కువ మీకు? అంతే కదండి, నాకు పర్సనల్గా హీరోస్ కిక్ హీరో. కానీ ఇది అంటూ ఉంటారు కదా, ఈ మాట మొదట్లో ఉన్న అప్పుడు తీసిన దర్శకులు కూడా అనుకుంటే చిరంజీవి ఆ స్థాయికి రాడుగా. అలాగే మేము కూడా మానకూడదు కదండి, అదే మాకు కూడా చేసుకోవాలి కదా కొత్త. అంటే ఇప్పుడు నేను అన్నాను సార్, నేను అది చేయాలి ఇది చేయాలి, కరెక్ట్ చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది. అవును, ఇప్పుడు ఆయన ఇమేజ్ నాకు ఎలా ఉపయోగపడింది, నా ఇమేజ్ ఇంకో కొత్త హీరోకి ఉపయోగపడాలి, ఎగ్జాక్ట్లీ, అప్పుడే బ్యాలెన్స్ అవుతాయి కదా. అవును, అలాగే వెళ్తుంటాం. ఓకే, మీరు అంటే ఈ అంటే నెక్స్ట్ అసలు ఇక వేరే వాళ్ళ సినిమాలు లేదు, ఓన్లీ మెగా ఫ్యామిలీతో మాత్రమే సినిమాలన్నీ ప్రాజెక్టులన్నీ ఫిక్స్ అయిపోయినాయి నిజమేనా? లేదండి, నేను ఇప్పుడు చరణ్ది అంతే ఇప్పటి నుంచి అనుకుంటున్నది. ఓకే, చరణ్ కింద కథ తయారు చేస్తాను, బాగా వస్తే చరణ్తో చేయాలి అది. ఓకే, తను ఆల్రెడీ ఫైనలైజ్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, తను మాత్రం చేయాలనేది ఇద్దరం అనుకున్నాం. కథ స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది, ఇది అయిపోయిన తర్వాత బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని. ఓహో, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడా? సాయి అని తను ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఓకే, బెల్లంకొండ సురేష్ కొడుకుతో హీరోగా? అవునండి, అది ఒక ప్రాజెక్ట్. అవును, పవన్ కళ్యాణ్? కళ్యాణ్ గారు లేదు అనుకున్నాం, కానీ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాలేదు, ఆయన బిజీగా ఉంటున్నా. అసలు ఏంటి ఈ వారసులు కావాలి ఏంటండి, అసలు అసలు అందరికీ వారసులు వచ్చేస్తే ఎట్లా? అసలు ఇట్లా జనం కూడా ఆ పెడిగ్రీని ఇష్టపడుతున్నారండి. మీరు బలవంతంగా రుద్ది సావండి, ఏళ్ళే చూసి సావండి అంటే ఏం చేస్తారండి చెప్పండి? అంటే ఒక ఒక స్టేజ్ తర్వాత ఇప్పుడు నిజంగానే మీరే ఉన్నారు అనుకో, ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక సినిమా తీయాలి అని అనుకుంటే 100% మీకు మీరు మీకు ఉన్న ఆప్షన్స్ ఇవే. కొడుకుని తీసుకొచ్చి హీరోయిన్ చేసి ఆ డబ్బంతా బాగొట్టుకునే బదులు రెండు రకాల నష్టం, ఒకటి వాడు పనికి రాకపోతే డబ్బు పోతుంది, అవును, ఆ సినిమా తీసిన దర్శకుడికి దాని ఎఫెక్ట్ పడుతుంది, పట్టమంటాడు. అవునండి, ఒక 1-2 ఏళ్ళు దాని ఎఫెక్ట్ పడతాను ఉంటుంది కదా. అవును, మూడు అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే ఆ కుర్రాడు ఇక దాని నుంచి బయటపడలేడు. అవును, వేరే కెరీర్ ఉండదు, ఇది ఉండదు. అంటే మీరు చెప్పేది హీరోస్ అన్సారండి లేకపోతే ఎవరు పిల్లలన్నా? మామూలు ధోరణే వచ్చిందంటే నిర్మాత కూడా ఇదివరకు ఏంటంటే ఓహో అదంటారా, హీరో కొడుకు హీరో, దర్శకుడు కొడుకు దర్శకుడు, అట్లా కొంత నడిచింది. ఇప్పుడు నిర్మాత కొడుకులు హీరోలు, ఇంకా కాస్త డబ్బులు సంపాదించిన నటుడు కొడుకులు హీరోలు, కమిడియన్ కొడుకులు హీరోలు, ఇలా వచ్చేసింది కదా మొత్తం.
ఆ హీరో అనే దాని మీద వాళ్ళకున్న ఆ మైలేజ్ అది చూసి డబ్బున్న తర్వాత మనోడిని ఒకరిని తయారు చేద్దాం, వీడికి ఏదైనా ఏది ఎవరి దగ్గర ఏముందో ఏ టాలెంట్ ఉందో అన్నట్టే అంతే. అంటే మీకు మీరు జోకులు వేసుకోరా వెటకారం దీని మీద అంటే నిజం చెప్పండి వేసుకుంటాను. అదే అదే అంటున్నా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆ ఇది ఉంటుంది జోకులు గీకులు అని మామూలే. అందులో కొన్ని కొన్ని రివర్స్ అయ్యి సక్సెస్ అయినవి కూడా ఉంటాయి. ఫస్ట్ సినిమాలకి అందరినీ అలాగే అంటారు కదండి వాళ్ళు సక్సెస్ఫుల్గా. డెఫినెట్గా అట్ అనుకుంటే బన్నీ విషయం వస్తే అసలు బన్నీ హీరో ఏంటి అన్నారు. అవును, ఇది గంగోత్రి గంగోత్రి చూసి అందరూ డివాల్ స్టార్ ఏం చేస్తాం మరి అతను ఒకటి చూపించేసేసి అతన్ని మీరు అలా 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 పెంచేసేటప్పుడు ఓ హీరో అయిపోయాడు. లేదులేండి, ఎక్కడో ఒక టాలెంట్ కూడా ఉంది. టాలెంట్ కూడా ఉన్నవాళ్ళే అయ్యారు. అదే అంటున్నా టాలెంట్, టాలెంట్ జనం ఈజ్ అ బ్యూటిఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్ డాన్సర్. సినిమా గురించి విపరీతం కష్టపడతాడు. అంటే డైరెక్టర్ అంటే ఇంకా ఒకలాగా. ఫస్ట్ కథ ఓకే అయిపోయిన తర్వాత అంటే ఒక బాగుంటుంది, తనకి ఏదైనా నచ్చకపోయినా కూడా అది నాకు నచ్చలేదని ఇంకోలాగా అలాగ కాకుండా వాళ్ళ ఫాదర్కి చెప్పి డాడీ నాకు అది నచ్చలేదు అని అంటే చాలా విషయాలు ఒకవేళ ఏదైనా ఒక రెండు విషయాలు చెప్పినా వాళ్ళ ఫాదర్ కూడా దాన్ని అందంగా చెప్పి ఒక మంచి కథ ఎక్కడ ఉంది, ఓ మంచి డైరెక్టర్ని కావాలి అని వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది, అందుకే సక్సెస్ అయ్యారండి. లేకపోతే చూడరు కదా సార్. అవును, అది కాదు కరెక్టే. నేను ఎంతమందిని చూడలే, ఇప్పుడు రెండు ఉన్నాయి కానీ ఒక 10% సక్సెస్ అవుతున్నారు, 90% ఫెయిల్అవుట్ అయిపోతున్నారు. ఫెయిల్అవుట్ అయిపోతున్నారు ఇట్లా వారసులుగా వచ్చిన వాళ్ళు. అవును అవునండి. బట్ ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వారసత్వం అనేది ఎంట్రీకి ఈజీ సార్. అది కరెక్ట్. నిలబడ్డం అనేది వారసత్వానికి సంబంధించింది కాదు. కాదు, అది ప్రజల చేతిలో ఉంది. లేదా వారసత్వం ఒక సినిమాకే, ఒక సినిమాకి ఫస్ట్ ఎంట్రీకి అంతే. ఆ ఒక సినిమాలో మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే మీకు ఇంకా తర్వాత ఇంక లేదంతే. మీరు అన్నట్టు ఇంకా ఏం చేయాలి దిక్కు చూసుకోవాలి. మీరంతా ఏంటంటే ఇప్పుడు కొత్త తరం దర్శకులు కదా, మీరంతా మాయామర్మాలు చేసేసి హీరోల్ని అసలు అసాధ్యాలను సాధ్యం చేసి చూపించేసి మొత్తం ఇప్పుడు గ్రాఫిక్ మాయాజాలంతో ఎన్ని వచ్చేసిన తర్వాత ఒరిజినల్గా ఒకటి లేకపోతే ఇప్పుడు ఒకటి స్ట్రాంగ్గా ఒక పిల్లర్ ఉంటే దాని చుట్టూ మీరు ఎన్నైనా చేయొచ్చు. ఓకే, పిల్లర్ లేకపోతే మనం ఏం చేయలేము, చేయలేము. డాన్స్ని గ్రాఫిక్స్లో చేయలేరు, ఒక ఫైట్ని గ్రాఫిక్స్లో చేయలేరు, చేయలేము. అదేదో సినిమాలో ఐశ్వర్య డబుల్ రోల్ ఉంటుందండి, అదేదో తమిళ సినిమా జీన్స్ చేశారుగా. ఏదండి అది మామూలుగా ఐశ్వర్య చేసిందిగా, చేసిందాన్నే మనం రెండు కింద చూపించారు తప్ప అసలు చేయకుండా. ఇప్పుడు ఆవిడ కాళ్ళని అయితే మనం చేయలేంగా, తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు రోబో సినిమాలో రజనీకాంత్ గారు డాన్స్ చేస్తుంటే ఆయన హెడ్ మాస్క్ ఏదో చేసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. రజనీకాంత్ గారు బాడీ లాంగ్వేజ్ మనకు తెలియదు కరెక్ట్ కదా. కాకపోతే ఆయన మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఇంకేంటి రజనీకాంత్ ఇప్పుడు ఆయన డాన్స్ చేసి ప్రూవ్ చేయాలి రజనీకాంత్ అని మనం ఎంజాయ్ చేస్తాం. కానీ కొత్త వాళ్ళు కుదరదు కదా. కానీ మీరు ఒకటి ఒకటి నాకు అంటే సందర్భం వచ్చిందండి, బద్రీనాథ్ సినిమాలో మీరు బ్లూపర్స్ పంపించి రిలీజ్ చేశారు కదా, మేకింగ్ ఆఫ్ ఫిలిం. అవునవును. యాక్చువల్గా వాటి వల్ల మీకు లాభమా నష్టమా? నష్టం జరిగిందండి కదా, చాలా నష్టం జరిగింది. మీరు తాళ్ళు కట్టేసి చాలా నష్టం. అది మీరు ఇప్పుడు గుర్తు చేస్తే నాకు ఒకలాగా అయిపోతుంది. అది మా బ్యాడ్ లక్. ఎంత బ్యాడ్ లక్ అంటే ఆ మేకింగ్ ఆఫ్ బద్రీనాథ్ అనేది మొత్తం వీడియో టేప్స్ తీసి థర్డ్ వీక్ నుంచో ఫోర్త్ వీక్ నుంచో సినిమా ప్రూవ్ అయిన తర్వాత మాకు పబ్లిసిటీకి మెటీరియల్ కావాలి. ఓకే, అది చేయడానికి చేసిన ఇది మా అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన చిన్న పొరపాటు వల్ల అవి ముందు వచ్చేసింది టీవీ పిఆర్ఓకి ఇచ్చేసాడు. నేను ఒకరోజు మామూలు టీవీ పెట్టి మార్నింగ్ 8:30 టీవీ పెడితే నా ఫోన్లో ఒక 5-6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బన్నీవి మా ప్రొడక్షన్ మేనేజర్ అరవింద్ గారు అన్నీ ఏంటి ఇంత పొద్దున్నే 7:30 ఏంటని చెప్పేసి మళ్ళీ లేచి చూస్తూ ఉంటే మన మంది వస్తుందండి అని నా వైఫ్ టీవీ పెడితే యూజ్ చేస్తాను. ఇంకా నాకు ఒకలాగా అయిపోయిందండి, ఆపడం ఎవరి వల్ల అవుతుంది, అయిపోయింది అయిపోయింది మా చేతిలో పడిపోయింది. అసలు ఆ రోజు మేము పడ్డ నరకం అంతా ఇంత కాదు, చాలా బాధపడ్డా. మరి అది 100% చాలా చాలా హాని చేస్తుందండి సినిమా. చాలా చేసింది చేసింది ఎందుకంటే అంతా కృత్రిమంగా కనిపించేస్తుంది. అవును, తోళ్ళు పెట్టి వెనకాల పెట్టి వైర్లు పెట్టి కట్టి లాగి పొడిచి చేసినప్పటికీ అవునండి చాలా హాని చేసింది. చేసి మా సినిమా ఫస్ట్
ఫస్ట్ డే అంత బ్యాడ్ రిపోర్ట్ రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అది అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ హీరో వర్షిప్ని ఎక్స్పెక్ట్ చేశారో దానికి ఇది పూర్తి భిన్నమైంది. అవునండి. ఓహో ఆ సీన్ కనిపడినప్పుడు ఇది గుర్తుకొస్తుంది. అవునండి. కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇది ఎందుకు అంటున్నారంటే ప్రూవ్ అయిన తర్వాత అయినా సరే నాకన్నా ఇంకా దాంతో నేను నేర్చుకున్న మానవండి అంటే అది ఒక మేకింగ్ ఆఫ్ ఇదని చెప్పి ఒక కెమెరామెన్కి డబ్బులు ఇచ్చి ఒక వీడియో కెమెరాతో తీపిస్తుంటాం. టోటల్ ఆ పోస్ట్ తీసేయాలి అసలు వద్దు మనకి అనిపించేసింది. ఇప్పుడు ఉపాధి పోతుంది. ఎలాని కాదు ఈ పబ్లిసిటీ ట్రెండ్లో వచ్చిన వెరితలాల వల్ల యాక్చువల్గా నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ ఇండైరెక్ట్గా నష్టం జరుగుతుంది. అవునండి. మాకైతే మాత్రం నష్టం జరిగింది సార్. మీరు మిగతా కూడా అట్లా కూల్గా చూసుకోండి. ఒక పాయింట్ దాటి చేయటం వల్ల ఇట్స్ ఏ వన్ వే, ఇట్స్ అ లాస్. ఇప్పుడు మీరు మనకు మామూలుగా ఏమంటే ఇట్లా ఇప్పుడు మూసి ఉంచితే కరెక్ట్ అయిపోయింది కదా. కరెక్ట్. సో అట్లా తీసుకొస్తున్నారు అది. కరెక్ట్. సినిమా రిలీజ్ అయ్యేలోపు దాంట్లో ఉన్న ముఖ్యమైన సీన్లు అన్నీ కనిపిస్తాయండి. కనిపిస్తుంది. మీరు ఇచ్చేస్తున్నారు. అవును. వెళ్ళిన తర్వాత థ్రిల్ ఉంటుంది. ఇక అంతే కదా, ఇక అయ్యే కదా, అందుకంటే ఎక్కువే ఉంటుంది ఇక దాంట్లో. దేన్ని ఒక్కొక్క సినిమాకి ఏమో హెల్ప్ అయిన సందర్భాలు ఉంటాయి సార్. అవి అదే అంటున్నా, దాంట్లో ఇంకా అదర్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అదర్ స్ట్రెంగ్త్ కూడా ఉంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఏదో జరుగుతున్నాయి. మనం వద్దంటే ఒక ఒక ఉదాహరణ చెప్తారు. ఈ సినిమాల్లో ఏంటో టోటల్ రౌండ్ ది క్లాక్ అన్నిటికీ ఉదాహరణలు ఉంటాయి. అన్నిటికీ మీకు ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కాదు అసలు. ప్రతిదీ ప్రూవ్ అయినాటికి మొత్తం 360 degrees రైట్స్ ఉంటాయి. ప్రూవ్ అవునాటి 360 degrees మైనసెస్ ఉంటాయి. అది ఏంటో అర్థం కాదు. సో ఇండస్ట్రీ పట్టాలి అర్థం కాదు. బతికినంత కాలం ఇందులో నేర్చుకోవడం అండి. ఎన్ని సినిమాలు తీసినా ఇట్లు ఇచ్చినా అంతే. ప్రతిదానికి ఒక సిద్ధాంతం తీసుకొచ్చి పెడతారు. అంతే. లేదా ఒక జస్టిఫికేషన్. అవును. సెంటిమెంట్ ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఒక రిస్క్ తీసుకోబోతున్నారు అనేది ఒకటి చెప్పారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ నటించిన దానవీర స్వరకర్ని రీమేక్ చేయబోతున్నారని నాకు ఎప్పటి నుంచో అది ఒక బాగా కోరిక. నాకు ఆ ఫిల్మ్ నాకు బాగా ఇష్టం ఉండే. నేను తారక్తో అనేవాడిని అనమాట. నేను ఇది ఎప్పుడైనా సరే ఇది రీమేక్ చేద్దాం సార్ దాని మీద అని నేను అంటూ ఉంటా. తనకి బాగా ఇష్టమైంది. అలా అనుకుంటూ ఉంటుందా, అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది అనేది మాత్రం లేదు. దాని మీద అది వర్క్ చేయలేదు. చేయలేదు ఇంకా. ఎప్పుడో సీరియస్గా ఒక టైం తీసుకోవాలి సార్ దానికి. ఒక 1 year టైం తీసుకుని ఆ స్థాయికి అట్లాంటి పాత్రలు పోషించగలిగినట్లు ఉన్నారా మన దగ్గర? అంటే మీరు అన్నది ఇంకొక వేగా కంపారిజన్ వస్తే నిలబడే వాళ్ళు లేరు. మామూలు కంపారిజన్ లేకుండా ఓకే వీళ్ళు ట్రై చేశారు అని అనిపించుకునే స్టేజ్కి మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ రేంజ్లో మనం తీయగలమంటే ఇంపాసిబుల్. అవును. ఇంపాసిబుల్. అన్న రామారావు గారిని ఎలా రీప్లేస్ చేస్తారు? అసలు అది అది ఒకటి క్వశ్చన్. అసలు మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు ధూళిపాళ్ళ గారు మీకు సెకుని ఏంటంటే మనవాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఇప్పుడున్న జనరేషన్ కూడా మన మన సినిమాని ట్రై చేశారు కొత్తగా అని ఆడియన్స్ అనుకుంటే పాస్ అవుతుంది. పని అవుతుంది. అవుతుంది. అది అనుకుంటారని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒక హీరో చేస్తున్నాడు కాబట్టి అని నా ఫీలింగ్. అంతే అంతే. అది కాదు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అది ఇప్పుడు ఆ మధ్య ఏదో వచ్చింది కదా, వచ్చింది యమదొంగ. యమదొంగ. సో అది షూట్ అయింది కదండి. షూట్ అయింది. సో ఎందుకంటే రిజెంబ్లెన్స్ ఉంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, కొన్ని ఇప్పుడు సెట్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, ఇప్పుడు మనకున్న టెక్నాలజీ దాన్ని అద్భుతంగా చూపించగల టెక్నాలజీ ఉంది. ఆ నటన లోపం ఏదైతే ఉందో దాన్ని కవర్ దీని ద్వారా కవర్ చేయొచ్చు. మనవాళ్ళు కూడా ట్రై చేశారు మన సినిమాని అని ఎవరైనా. యమదొంగలు అదే ఎగ్జాంపుల్ కదా. అంతే కదా సెట్టింగ్స్. కరెక్ట్. అలా చేయొచ్చు కదా అని ఒక డ్రీమ్ నాకు. పిచ్చి ఆలోచన. ఎప్పుడు చేస్తారు అంటే ఈ ఈ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు చూడండి. అమ్మకి ఇల్లు కడదాం అంటుంటారట ఎవరు అలాగా. నెక్స్ట్ అదే పెట్టుకుందాం అనుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏదో వచ్చి టైం ఇదే. ఒక 1 year గ్యాప్ తీసుకుని అంటే నాకు కొంత ఫీలింగ్ కూడా ఏముందంటే సార్, తారక్ ఇంకొంచెం ఏజ్ రావాలని ఉంది. మెచ్యూరిటీ అంటే ఫేస్లో కానీ ఫిజికల్ మెచ్యూరిటీ కొంచెం అంటే ఇప్పుడు అది కొంచెం సహనం కావాలి. కరెక్ట్. ఆ మేకప్ వేసుకునేదంతా కొంచెం సహనం కావాలి.
ఇప్పుడే కదా పెళ్ళైంది, అందుకనే వస్తాయి. ఒక ఇద్దరు పిల్లలు పుట్టినారు, ఇంకొంచెం వస్తుంది. అది అది ఒక ఇద్దరు పిల్లలు. సో అప్పుడు దాకా ఆగుతారు అయితే. సో ఇప్పుడు అర్జెంటుగా సినిమా రావాలంటే తారక్ ఇద్దరు పిల్లలు పుట్టాలి, అందులో సహనం రావాలి. అంటే విసుగు రాకూడదు సార్, విసుగు రాకూడదు. కరెక్ట్. అంటే గంటల తరబడి వాళ్ళు అన్ని భరిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడేముంది, ఒక ఒక 10 లైట్లు వేస్తే చాలు. ఈవేళ చాలా లైట్లు వేయాలి, వాళ్ళని టైం తీసుకుంటారు ఎవరి షార్ట్ షార్ట్కి. ఇదంతా ఏసీ కాకపోతే కొంచెం ఏసీ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీ. అప్పటికంటే ఇప్పుడు కొద్ది కంఫర్ట్. ఒక 2 ఇయర్స్ నేను 2 సినిమాలు 3 సినిమాలు అయిన తర్వాత దాని మీద ఒక 1 ఇయర్ కూర్చుని చేద్దామని ఉంది. అంటే మీరు ఏదన్నా ఒక ఒక ఫెయిల్యూర్ కానీ ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా? కొంచెం వెళ్తాను సార్. ఎందుకని అసలు అది? ఎందుకంటే అస్థిర చిత్తం ఎందుకు రావట్లేదు? మీకు ఎవరు చెప్పేస్తారు, మీకు ఎవరు చెప్పుంటారు? ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఎదురుకుండా కూర్చుని ప్రోగ్రామ్ చేస్తున్నారంటే కొంత సమాచారం పెట్టుకోవాలి కదా. ఎందుకో రావట్లేదు సార్. మా ఫాదర్ అంటుండేవారు ఇప్పుడు, ఏంటిది పిచ్చోళ్ళగా జరుగుతుంది, ఇప్పుడు రైతు ఎక్స్పెక్ట్ చేస్తాడు వర్షం వస్తుందని. కరెక్ట్. ఇప్పుడు చక్కగా పండుతుంది అనుకుంటాడు, ఇంటికి వస్తుంది అనుకుంటాడు. మా అమ్మ చాలా ఉన్నప్పుడు వాన వచ్చింది అనుకోండి. నేను యోగి అప్పుడు అండి బాగా డిప్రెస్ అయిపోయాను. మన ఈ బద్రీనాథ్కి అయితే నాకు ఫస్ట్ 2 డేస్కి అయితే ఒకలాగా అయిపోయాను. ఆ తర్వాత ఈ కలెక్షన్స్ కొంచెం స్టడీ అయ్యి పర్వాలేదు బాగుంది అన్న తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నాకు అలా మా నాన్న పాపం అప్పుడు చాలా వర్రీ అయిపోయారు. యోగి అప్పుడు వర్రీ అయిపోయి నాతో ఉండేవారు. నన్ను వచ్చి వచ్చి ఫ్రెండ్స్తో చెప్పేవారు, మా అమ్మ కూడా, ఏంటి అవుతాయి సినిమాలు ఇవి ఎలా తెలుస్తుంది? ఒక సూపర్ హిట్ సినిమా మా థియేటర్లో మన కలెక్ట్ సూపర్ హిట్ అయిపోయి అది కలెక్షన్ వస్తుందని హైర్ కట్టి తెచ్చి చేసేవాడు నేను. కుండపోత కింద 4 రోజులు వర్షం వచ్చింది, ఏం చెప్తుంది అంతే కదా కరెక్ట్. అది అది అని అనేవారు బాబు. నాకు గుర్తు రావాలి సార్, అదే నేను అంటున్నాను కాక కొంచెం మెచ్యూరిటీ రావాలి. ఇంకా వస్తుంది దారిలో ఉంది, ఎందుకంటే వీటన్నిటికీ అతీతం అయిపోవాలి కదా. అవునండి. అది లేకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ దాని మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మీ అంటే మీలో ఉండే అంటే ఎనీ క్రియేటివిటీ ఉన్న మనుషుల్ని ఇలాంటి ఆలోచన ద్వారా ఇటువంటి డిప్రెషన్కి వెళ్ళే లక్షణం వచ్చినప్పుడు ఆ క్రియేటివిటీని చంపేస్తుంది. అంటే నెక్స్ట్ ఆలోచిస్తారు కదా, తొందరగా అవ్వదు ఏమో, ఇది రిస్క్ ఏమో, ఆ భయం త్వరగా అవ్వదు హంటింగ్. కరెక్ట్ అండి. ప్రతిదీ మనమే అది 10 సార్లు చూసుకుంటాం అట్లా కదా. సో నెక్స్ట్ మీరు మామూలుగా చిన్నప్పుడు బాగా సినిమాలు చూసేవాళ్ళు కదా. అవునండి. అంటూ సొంతంగా థియేటర్లు ఉండే, ఇక అదే పనిలో ఉండేవాళ్ళు. ఏమో అవునండి. హీరోయిన్లు ఏమైనా బాగా ఇష్టపడేవాళ్ళు అప్పట్లో? ఎప్పుడు చిన్నప్పుడు అంటే రాధా అంటే అదే కాస్త రాధా విజయశాంతి గడ్డం మీసాలు వచ్చాయి. రాధా విజయశాంతి బాగా. ఆ తర్వాత ఒక లావ్ వాళ్ళు బొద్దుగానే వాళ్ళు సన్నగానే ఉంటారు. తర్వాత సౌందర్య, రమ్యకృష్ణ అందరూ అందరూ హీరోకి ఒకటే చాయిస్ అండి, హీరోయిన్ చాలా ఉంటారు కదా. అవును. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ ఐశ్వర్య కాజల్ వాళ్ళంటే మనవాళ్ళు కాదు. నయనతార ఐశ్వర్య బయట అనుకోండి. నయనతార త్రిష తమన్నా కాజల్ అందరూ. సో నయనతారని ఎందుకు బాగా ఇష్టపడ్డారా మీరు? కొద్దిగా లేదు లేదు అంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే సెట్లో పెద్ద నేను హీరోయిన్ అన్నట్టు కాకుండా సెట్లో ఒక మెంబర్ లాగా ఉంటాను. ఓకే. అందరితో కలిసి కలుపుకోలుగా ఉంటాను సరదాగా. ఇమేజ్ అంతే అండి. ఒక అమ్మాయికి ఉంటే సినిమా కొంటున్నారు, ఒక అమ్మాయి ఉంటే సినిమా చూస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కావాలనుకుంటారు, డైరెక్టర్స్ పెట్టాలనుకుంటారు, అంతే. దట్ ఇస్ ద సింపుల్ రీజన్. నా సినిమాలో వరుసగా 3 సినిమాల్లో ఉంది. అంటే ఏదో ఎక్కడో కొంచెం ఎక్కడో బాడీ లాంగ్వేజ్ ఒక కెమిస్ట్రీ కుదిరి ఒక అట్రాక్షన్ పెరిగి తర్వాతే అట్లా జరిగిందని? లేదు లేదండి. ష్యూర్ ష్యూర్ అలాంటిదే. ఏమి అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఆకర్షితులు కావడం చాలా ఈజీ. ఇవన్నీ గాసిప్స్గా వస్తాయండి, బయట మాట్లాడుతుంటారు. అవి
మనకి ఎలా ఉన్నా కానీ వాళ్ళ పాపం హర్ట్ అవుతారు. ఇవి వాళ్ళకే అది అలవాటేగా హర్ట్ అవ్వటానికి అంత ఈజీగా ఉండదండి, ఈజీగా ఉండదు కాదండి. ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు పని కట్టుకుని రాయించుకుంటారు నాకు తెలుసు. అవునండి, ఎందుకంటే అది పబ్లిసిటీ వచ్చి అట్లా దే విల్ బీన్ లైమ్ లైట్. అంటే ఎప్పుడైతే డౌన్లో ఉంటారో, మార్కెట్ డౌన్ అంటారు కదా మీ మీ సినిమా భాష ప్రకారం, సో అప్పుడు మళ్ళీ లైమ్ లైట్లో రావడం కోసం. తన ఆ టైప్ కాదు, ఓకే పరిశీలించారు, పరిశీలించలేదు. తన ఆ టైప్ కాదు, గట్సి, ఏదైనా ఉంటే వచ్చి చెప్పుద్ది ఓకే కరెక్ట్గా ఫటాఫట్ అంతే. అంటే అంటే నేను ఎందుకన్నానంటే ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ ఆకర్షణ అదే ఉంటుంది. ఐదర్ ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. అవును, దానికి మినహాయించబడ్డాను అని ఇంతవరకు మనస్ఫూర్తిగా అయితే ఎవరు చెప్పరు. ఓకే బయటికి చెప్పొచ్చు, అబ్బాయి అబ్బాయి అసలు నాకే కానీ సాధ్యం చెప్పండి కావనా కదా. ఉంటుందండి రాధాకృష్ణ గారు, అది ఏది కాదని, ఏదో ఒకటి లేకపోతే బయటికి ఏదో వస్తుంది అనేది ఏం కాదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి గాసిప్స్ అన్ని నిజమని అనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అక్కడ మాట్లాడుకునేదానికి ఇక్కడ జరిగేదానికి 10% కూడా ఉండదు. ఓకే 5% ఉంటుంది నిజంగా. ఎందుకని, ఎవరు టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయండి, అంత తీరిగ్గా ఎవరు ఉండరు, ఎవరు లేరు. అది ఓల్డెన్ డేస్లో ఏం తీరిగ్గా జరిగేమో కానీ ఇప్పుడు సపోజ్ నాకు నాకు తెలుగు తప్ప వేరే భాష రాదండి, నేను ఎలా కమ్యూనికేట్ చేసి మీకు ఇప్పుడు అసలు ఫస్ట్ మాట్లాడడానికే మనకి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే మనం వచ్చినాను ఇంగ్లీష్లో, వచ్చిన ఏదో తమిళంలో ఏదో మేనేజ్ చేసి మనం ఎలా టైం పాస్ చేయగలం. అవును కరెక్టే, అది అది సమస్య కదండి. వచ్చింటే ఇంగ్లీష్ వచ్చింటే దున్నేసి వెళ్ళాం అయితే లేదండి. అంటే నెక్స్ట్ కొంచెం మన బ్రాటప్ కూడా ఉంటుంది సార్, కరెక్ట్. బ్రాటప్ కూడా మనం ఎలాంటి ఫ్యామిలీ నుంచి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదండి. మనం ఒక వెరపు ఖచ్చితంగా, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే నా వెనకాల నా తమ్ముళ్ళు వెరపు భయం భక్తి ఉంటుంది, మనం ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం జాగ్రత్తగా ఉండాలి అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మా చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ చాలా ఎక్కువ మంది అంటూ ఉంటారు, అంటే నాతో చెప్తారు, నాకు ఆనందం వేస్తుంది, అరే ఆ వినాయకం చూసి నేర్చుకుని రా అంటారు. అది అక్కడికి వెళ్ళి కూడా ఇట్లా ఉన్నారని సినిమాలోకి వెళ్ళి కూడా, అది మంచి మాట కదా సార్. ఏమున్నాయి తాత్కాలిక, చాలా మంచి కితాబ్ అది, ఇది తాత్కాలికం, తాత్కాలికం వీటి కోసం మనకి ఏముంది. పైగా మేము తెరమే చూస్తాం, మీరు తెర వెనక చూస్తారు కనుక అసలు ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకే నెక్స్ట్, అంటే జనరల్గా ఏంటంటే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ పరిస్థితి బాగాలేక థియేటర్లు అమ్మేసేసి కమర్షియల్ కాంపిటీషన్ కడుతున్నారు. బట్ మీరు రివర్స్లో థియేటర్లు కొనుక్కుంటే వెళ్తున్నారు ఏంటి? ఏమి తెలియక నాకు వేరేది ఇన్వెస్ట్మెంట్ తెలియదు, మా నాన్నగారికి అంతకన్నా తెలియదు. ఆయన ముందు ఎవరన్నా హ్యాపీగా ఏదన్నా అద్దె వస్తుంది ఈ బిల్డింగ్ కొనుక్కోండి అని అంటే అన్నీ, అంటే ఎవరిని సినిమాలో ఉందని ఫస్ట్ అది కొనివాడు ఆయన. నేను అలాగే నేను వద్దని అనేవాడిని కానీ అప్పటికి ఆయన కమిట్ అయిపోయి ఏదో చేసేవారు, చేస్తే మా తమ్ముళ్ళకి ఏమీ తెలియదు, చూసుకునే వాళ్ళకి కూడా వేరే ఏమీ తెలియదు. ఓకే మీరు సినిమా హాల్కి సంబంధించిన చిన్న వెంట్రుకు దగ్గర నుంచి చిన్న దాని దగ్గర నుంచి ఏది అడిగినా చెప్పగలరాను, మీరు ఎంత హై అండ్ అని అడగండి. టెక్నికల్గా కానీ అదర్వైజ్ ఏదైనా ఏదైనా ఎకనామిక్ అఫైర్స్ మాత్రం తెలియవు, మాకేమి తెలియదు. రూపాయి పెడితే రూపాయి రూపాయి ఎట్ట వస్తుందని తెలియదు. అది కాదు, సినిమాలు కట్టామా సినిమాలు సినిమా వేసామా అది ఎంత ఉంది. ఇంకా 20 ఏళ్ల క్రితం అక్కడే ఉన్నారు మీరు, ఉన్నాం ఆ ఊళ్ళోనే, అలాగే ఉండిపోయి వినాయక వినాయక థియేటర్ దగ్గరే ఉన్నారు, అక్కడే ఉన్నాం సార్ నిజంగా. నాకు మా నాన్నగారు ఒకరోజు ఎక్కడో ఏదో ఒక షాపింగ్ ఫ్లోర్ ఏదో కొనడానికి వెళ్ళి రాజకమల థియేటర్ కొన్నారు, కొన్నాక నేను వెళ్ళి చూసా, చూస్తే చాలా పెద్దది, ఇదేంటి ఇది కొన్ని సినిమా అని చెప్పి సార్ చాలా కాలం పట్టించుకోలేదు. ఆ తర్వాత అది అమ్మేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, దాన్ని ఏమి చేయలేం, కోట్లాది రూపాయలు కావాలి. సరే తప్పక, సరే దాన్ని ఏం చేయాలి తెలియదు కదా, ఎవరు అమ్మలేము కొనలేము ఇలాంటి హ్యూజ్ థింగ్, మళ్ళీ దాన్ని రెనోవేట్ చేసి దాన్ని చేసామన్నమాట, విమాక్స్ అని పెట్టి 3 స్క్రీన్స్ చేసి. ఓకే, సో పిల్లలు ఎంతమంది అండి మీకు? నాకు బాబు పాప అండి ఇద్దరు. మరి ఇద్దరు ఎంత వయసు?
బాబుకి 7 ఇయర్స్, పాపకి 6 ఇయర్స్. మరి సహనం వచ్చేసేయాలిగా. వచ్చింది ఫ్రెండ్ సార్, ఇప్పుడు వచ్చింది. మీరు మీకు అప్ప చెప్పాను. ఏం చదువుతున్నారు? 7th? 6th? కాదండి, 7 ఇయర్స్. 7 ఇయర్స్, 6 ఇయర్స్. ఓకే ఓకే. మా అబ్బాయి వచ్చి 3rd క్లాస్, అమ్మాయి వచ్చి 2nd క్లాస్. ఏంటంటే మీకు లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది, ఎప్పుడు వచ్చింది? ఆది రిలీజ్ అయినప్పుడు వచ్చిందండి. ఆది ఆ రోజు ఠాగూర్ సక్సెస్ కాదు అంటే నా ఫస్ట్ డైరెక్టర్గా నేను ఓకే. ఆ రోజు ఒక డైరెక్టర్గా నా స్క్రీన్ మీద సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీదకి వెళ్ళి టికెట్లు చించి ఎగిరేస్తా ఉంటే అది మీరు కూడా చేసారా పని? లే, చేయలేదు. నేను చూస్తుంటా నాకు ఒక రకమైన అంటే ఏదో ఒక 10 ఏళ్ళు కష్టపడి ఇక్కడ అంటే కలర్ డైరెక్టర్గా అలా ఎంతోమంది అందరూ వెళ్ళారా వచ్చిన వాళ్ళేగా, బట్ ఎంతమందికి కోరిక అవకాశం వస్తుంది, ఆ సక్సెస్ వస్తుంది అంతే కదా. కరెక్ట్, ఎందుకంటే మనకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, బట్ అవకాశం కొద్దిమందికి కదా వచ్చేది. అవును. సో అది మీ లైఫ్లో మొత్తం. అవును. మిమ్మల్ని బాగా బాధించిన సంఘటన? మా నాన్నగారికి క్యాన్సర్ అని తెలిసిన రోజు. ఆయన ఆయన పోయినప్పుడు కంటే కూడా తెలిసిన రోజు చాలా చాలా బాధపడ్డా. ఓకే ఓకే. అంటే నేను ఏమీ చేయలేనని అంతేనప్పుడు అది మన చేతిలో లేదు, అది మన చేతిలో లేనిది. అంటే నేను రవీంద్రనాథ్ గారిని, డాక్టర్ రవీంద్రనాథ్ గారిని గ్లోబల్ హాస్పిటల్ అలా ఎంత ఏమైనా చేయండి సార్, బట్ ఆయన బతకాలి. అంటే లేకపోతే యూస్లెస్ కదా, నేను ఎంత సంపాదిస్తున్నాను, నాకు నా పరిచయాలు కానీ నా డబ్బు కానీ ఎందుకు వేస్ట్ కదా. ఏమీ చేయలేము అన్నప్పుడు మాత్రం ఇక తట్టుకోలేకపోయారు అసలు. అంతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎట్లా వచ్చిందండి మీకు? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. నాకు ఎందుకో తెలియదు, నా మదర్తో కంటే మా ఫాదర్తోనే ఎక్కువ అండి. అవునా? బాండేజ్ ఎందుకో తెలియదు. ఆయన నాకు కోపం తెప్పించే సందర్భాలు 1 లక్ష ఉంటాయి. ఎలాగైనా కావచ్చు, అంటే వేస్టేజ్ ఆఫ్ మనీ కావచ్చు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఏదైనా కానీ మీకు ఇష్టమైంది ఇష్టం కానిది ఏదో కావచ్చు, ఏదైనా 100 సందర్భాలు ఉంటాయి, 1 లక్షలు ఉంటాయి, రోజుకి ఒకటి ఉంటుంది. బట్ ఆయన నేను నాకు ఏదో ఎమోషనల్ బాండేజ్ మాత్రం ఆయనతోనే. అంటే ఏమీ చేయలేమా అనేది అసలు అర్థం కాలన్నా. అంతేగా, అది డబ్బుతో పరిష్కరించబడే సమస్య కాదు. అది నాకు బాగా బాధ పెట్టిన సంఘటన, ఆ రోజు మర్చిపోలేను ఇప్పుడు. నెక్స్ట్ ఏంటి మీకు, ఏంటి అసలు ఏమిటి అచీవ్మెంట్, ఏమిటి ఎక్కడ ఎక్కడ దాకెళ్ళి ఇస్తే ఇది నాకు సాటిస్ఫాక్షన్, ఐఎమ్ కంటెంటెడ్ అనిపిస్తుంది? నాకైతే ఏం లేదు సార్, నాకు టెన్షన్ ఫ్రీ లైఫ్ని, లైఫ్ కోసం తాపత్రయపడుతున్నాను. అది ఎట్లా సాధ్యం అసలు? అదే ఆలోచిస్తున్నా ప్రస్తుతానికి అయితే. ఎలాగనే నేను మామూలుగా ఎవరన్నా సరదాగా ఫ్రెండ్స్ నలుగురు కూర్చుంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా, అంటే లైఫ్లో హాఫ్ ఆఫ్ ది లైఫ్ టెన్షన్తో గడిపాం. అవును, ఊహ తెలిసిన దగ్గర నుంచి టెన్షన్ లేకుండా హ్యాపీగా బ్రతకాలంటే అది జరగదండి. అంటున్నాను లేదంటే ఎక్కడ ఆశ్రమాలకు అన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, ఈ ఆశ్రమం అంటున్నారు చూసారా, ఈ బద్రీనాథ్ షూటింగ్ కోసం నేను ఈ హిమాలయస్ అంతా తిరిగేటప్పుడు అసలు వీళ్ళంత ఆగి ఎవరు ఉంటారు అని నాకు, అంటే వాళ్ళకి ఏమైనా టెన్షన్ ఉంటుందా అని ఉండేది. అడగలే, ఎవరిని అడగలేదు కానీ ఉంటే ఒక్కొక్క లైఫ్ అంతే ఏముంటుంది వాళ్ళకి ఇప్పుడు. వాళ్ళకి ఎందుకంటే ఆరాటం ఎప్పుడు ఉంటుందో పోరాటం అప్పుడు అండి. అవునండి, వాళ్ళ ఆరాటం ఆగదు ఆగదు. సో ఆ పోరాటం అలా కొనసాగుతూనే ఉంటుంది, తప్పదు. వాళ్ళు ఏంటంటే ఎక్కడో అడవిలో ముక్కు మూసుకుని బతికేవాళ్ళు కనుక వాళ్ళకి వేరే ఆరాటం ఏం లేదు. ఇక అది ఏదో సాయంత్రానికి ఏదో కనమూలాలు తినేసి కాలక్షేపం చేసేస్తారు, అది అంత అయిపోతుంది. అది అందుకని వాళ్ళకి టెన్షన్ ఉండదు, అది వెళ్తే అక్కడికి వెళ్ళాలా లేదంటే అన్ని వదిలేసుకుని ఇక్కడే ఉండాలి. ఉండాలి, అది సాధ్యం అవుతుందా మీకు? అవ్వదు. అవ్వదేమండి, ఎట్లవుతుంది కానీ అవ్వాలనే ఆశతో అలా గడుపుతుంది. అంటే డైరెక్టర్గా అచీవ్మెంట్ ఏంటి, ఏది బాలీవుడ్కి వెళ్ళి ఒక సినిమా తీయాలని కానీ అట్లా ఏమైనా పెట్టుకున్నారా? నాకు గోల్ ఏం లేదండి, అంటే అవకాశం వస్తే చేస్తాను, ఏది చేయకూడదని లేదు. ఓకే, చెయ్యాలి అలాగే కూడా లేదు.
నాకు సినిమా ఇండస్ట్రీ వరకు ఎలా ఉంటుందంటే ఏదో ఫ్లాప్లు అయిపోయి వరుసగా నాలుగైదు ఫ్లాప్లు వచ్చి ఇంక సినిమాలు లేక మానేసాడు అలాంటి అనిపించుకోకుండా గౌరవంగా సక్సెస్లో ఉన్నప్పుడే మనం ఇప్పటివరకు చేద్దాం, మన సక్సెస్లో ఉన్నప్పుడే గౌరవంగానే తప్పుకుందాం అనిపిస్తుంది. అంటే సక్సెస్ అనేది ఏది, అది అట్లా ఇంకొక ఒక సక్సెస్ ఇంకో సక్సెస్ తీసుకెళ్తుంది. అవును, అది ఎక్కడెక్కడ తీసుకెళ్తుందో మీ చేతిలో లేదు కదా. లేదు అనిపిస్తుంది మనసుకి, దాన్ని ఎలాగనేది ఏం ప్లాన్ చేయలేదు ఇప్పుడు. ఓకే ఓకే. అంటే సో నా విషయం ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్గానే కొనసాగాలని. థ్యాంక్ యూ సార్. చివరి వరకు ఉన్నంత వరకు ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్ యూ సార్.